గతములో ప్యాకేజీ కావాలన్న వారు కూడా ఇప్పుడు హోదా కావాలంటున్నారు. ఎక్కడ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేయనంటున్నారు, ధర్మ పోరాట దీక్షలు అంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు బాధ్యతలు చేపట్టారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అసలు పరిపాలనా అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పరిపాలనా అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు. ప్రత్యేక ప్యాకేజీ ఆ రోజు ఇస్తామంటే మేము ఒప్పుకున్నాం, కానీ ఇచ్చిన మేరకు మాకు నిధులు మంజూరు చేయడం లేదు. ఎక్కడ ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పమానండి. అసలు ఎందుకు మనకు తాత్కాలిక అసెంబ్లీ? మనకు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ మీకు హైదరాబాద్ ఇచ్చినారు. ఓటు నోటు కేసులో దొరికి దొంగలాగా మీరు పారిపోయి వచ్చి మీరు టెంపరీ సెక్రటేరియట్ ఇక్కడ కట్టారు. అది కూడా అవినీతిమయమే. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడము తప్పంటారా మీరు? అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి దాంట్లో భాగంగా ఆడేటువంటి నాటకంలో పాత్రధారులు సూత్రధారులు కాకూడదని నేను చెప్తున్నాను. ఈరోజు ప్రధానిగా కుర్చీలో కూర్చున్న నరేంద్ర మోడీ గారు కక్ష సాధింపు చర్యలతోనే చంద్రబాబు నాయుడు గారిని ఏపీలో నామరూపాలు లేకుండా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అనగదొక్కడానికి చేస్తున్నారని మీరు అంటారు. తెలుగు తమ్ముళ్ళే అంటున్నారు, దానికి మీ సమాధానం? మాట్లాడితే ప్రతిదీ తెలుగు తమ్ముళ్ళు అన్నారు, తెలుగు తమ్ముళ్ళు అన్నారు. తెలుగు తమ్ముళ్ళు ఎప్పుడు గాలిపోగు చేసి గోల్ చేయటం తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వాస్తవం మాట్లాడటం చేత కాదండి. అది తెలుగు తమ్ముళ్ళ యొక్క సిద్ధాంతం మొదటి నుంచి కూడా. మేము భూమి ఇచ్చాం, మేము భూమి ఇచ్చాం అంటారండి. ఇంకేం భూమి? భూమి దేనికి ఇచ్చారా? నరేంద్ర మోడీ గారు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారా, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారా? గుంతకల్ డివిజన్ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, అది రైల్వే జోన్ కావాలని. ఎందుకు గుంతకల్ డివిజన్ రైల్వే జోన్గా మార్చడానికి బీజేపీ ఆ విధంగా కసరత్తు చేయడం లేదు, ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం లేదంటారు? విశాఖ రైల్వే జోన్ ఖచ్చితంగా ఇస్తామండి. చట్టం మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిందండి, మీరు అది మర్చిపోతున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు ఎందుకు ఆవేశపడతారు? ఎట్లా సాధ్యం మీరు చెప్పండి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి. మేము న్యాయం అడుగుతున్నాం, మీరు మేము నిజం మీద క్లారిఫికేషన్ అడుగుతున్నాం. చెప్పరు, ఎందుకని నవ్వుతారేంటి? కన్నా లక్ష్మీనారాయణ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఏపీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఒక అపరిచితునితో పోలుస్తున్నారు. ఎందుకు మీరు అపరిచితునితో పోలుస్తున్నారు ఆయన్ని? అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను మరుగున పరిచేసి అవాస్తవాలతో ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుడు దావ పట్టించినారు. కాబట్టి రాష్ట్రంలో ఉద్యమ శాఖలు ఎగిసిపడుతున్నాయి, హోదా కోసం ఎక్కడికి వెళ్ళినా దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులన్నీ చూసిన మీరు ప్రకాశం జిల్లాలో మీరే ప్రతిదాడికి దిగే పరిస్థితికి వచ్చింది. ఇట్లా దాడులు జరుగుతుంటే మీరు అధికారాన్ని ఆశించడం కరెక్ట్ అంటారా? ఎక్కడ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అనేటువంటి ఒక భయంతో, అభద్రతతో ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పరంగా చేసినటువంటి దాడులు. కన్నా లక్ష్మీనారాయణ గారికి రాష్ట్ర బాధ్యతలు ఇస్తే కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవచ్చు అనే ఏకైక ఒక దురుద్దేశంతోనే ఆ బాధ్యత అప్పగించారు అంటున్నారు. దానికి మీ సమాధానం? సామాజిక న్యాయం చేస్తే దురుద్దేశాలు అంటగడతారా మీరు? గుంటూరు అంటేనే కన్నా వర్సెస్ రాయపాటి అంటుంటారు. అసలు అదేంటి అర్థం కాని ప్రశ్న. అసలు మీకు ఆయనకు గట్టి తగాదాలు లేవు, ఇంకో తగాదాలు ఏమీ లేకపోయినా కూడా ఎందుకు కన్నా వర్సెస్ రాయపాటి అనేది వస్తుంది? రాయపాటి సంవత్సరం పార్టీ మారితే ఊడ అడగలా, ఇంకొక ఆయన పార్టీ మారితే ఊడ అడగలా. బీజేపీలో ఉన్నా కూడా చిట్ట నిమిషం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని ఇవ్వలేదనే ఉద్దేశంతో పార్టీ మారారనుకున్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. ప్రొద్దనికంతా కూడా హాస్పిటల్ డ్రామా ఆడి ఇదంతా క్రియేట్ చేశారు, అధ్యక్ష పదవి తీసుకున్నారంటారు కదా. ఎందుకు అలాంటి డ్రామా ఆడారు? ఇక్కడ నేను వచ్చేటప్పుడు అనకూడదు, కానీ నా స్థాయికి అగ్రవర్ణాలు ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది పెడతారు. అసలు దాని గురించి మాట్లాడేవాడు ఎవడు ఉండడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు అనుకుని మీరు పర్యటిస్తున్నారు. అంటే మీరే ప్రజల వద్దకు వెళ్ళాలి, వాస్తవాలు వివరించాలనుకున్నారా? నేనే ప్రజల వద్దకు వెళ్ళి వాస్తవాలను వివరించాలనేటువంటిది మొదటిది ఇష్యూ. అయితే రెండో ఇష్యూ, పదమూడు జిల్లాల యావత్తు మీ నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారని మీరు భావిస్తున్నారా? 100కి 100 రూపాయలు, 100కి 100 రూపాయలు. ఒకళ్ళిద్దరు ఏదో మొట్టమొదట కొంచెం నూట 170 స్థానాల్లో మీకు అభ్యర్థులు ఉన్నారు. కడప, రాయలసీమ తీసుకుంటే కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలను తీసుకుంటే ఈ మొత్తం స్థానాల్లో కూడా మీకు అభ్యర్థులు ఉన్నారు. అసలు ఎలా పోటీ చేయగలుగుతారు? 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఖచ్చితంగా పోటీ చేస్తామండి. ఎవరు డౌట్ పెట్టుకునే అవసరం లేదు. ఈ మధ్యలో ఆయన ఒక పెద్ద మనిషి కాపు ముద్దు బిడ్డ ముద్రగడ పద్మనాభం గారు మిమ్మల్ని వచ్చి మర్యాదపూర్వకంగానే కలిసిపోయారు. అది మర్యాదపూర్వకంగా మీ విధంగా గౌరవంతో కలిసిపోయారు అనుకున్నా కూడా కాపు జాతి నుంచి అంటే ఆయన పిలుపు మేరకు కాపులంతా మీ వైపు వస్తారని ఏమని ఆశిస్తున్నారా? రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మీరు 2019 ఎన్నికల్లో మీరు ఎలాగూ బరిలో ఉంటారు. మీ కుమారుడు కన్నా నాగరాజు గారిని కూడా బరిలో దింపే అవకాశం ఉందా? హాయ్, 2014 ఎన్నికలకు ముందు సమైక్యాంధ్ర కోసము రాష్ట్ర ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించినా కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసేసి అప్పట్లో రాష్ట్రాన్ని విభజించేసింది. అయితే 2014 ఎన్నికల తర్వాత అదే ఆంధ్ర ప్రజలు తిరిగి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ ఉద్యమ శాఖలు వివెత్తున ఎగిసిపడుతూనే ఉన్నాయంటే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు జనసేన పార్టీలు మూడు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ సారథిగా బాధ్యతలు స్వీకరించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నుండి రాష్ట్ర బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీపై విమర్శలు కూడా చేస్తున్నారు. అసలు ప్రత్యేక హోదా అంశము ఇంత ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నప్పటికీ కూడా ఆయన రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు ఏ ధీమాతో భారతీయ జనతా పార్టీ సారథ్యాన్ని తీసుకున్నారైనా, అసలు ఆయన ఏ లక్ష్యంతో ముందుకు పోతున్నారు? 2019 ఎన్నికలకు భారతీయ జనతా పార్టీని ఎలా సన్నద్ధం చేయబోతున్నారు ఏపీలో అన్న విషయాలను ప్రస్తుతం కన్నా గారి నుంచే తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సార్, కొత్తగా అంటే మీరు గతంలో 25 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగాను, 14 సంవత్సరాల పాటు మంత్రిగాను పనిచేసిన అనుభవం మీకుంది. చాలా సీనియర్ నాయకుడు, గుంటూరు అంటేనే అందరికీ గుర్తొచ్చే కన్నా లక్ష్మీనారాయణ గారు అంట. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ గారు 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర విభజన చేసిందని ఒక ఏక ఉద్దేశంతో బీజేపీలోకి వెళ్ళిపోయారు. అయితే కొత్తగా ఇప్పుడు ఒక 3 నెలల క్రితము రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. ఎలా ఉన్నాయి బరువు బాధ్యతలు? మీరు అన్నారు బాధ్యతలని, బాధ్యతగానే ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటే ఇక్కడ కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం నరేంద్ర మోడీ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఎఫెక్టివ్గా ప్రజల్లోకి వాస్తవాలను తీసుకొని పోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మీలాంటి వాళ్ళ ద్వారా నేను చేస్తూ ఉన్నాను. అంటే బాగానే ఉంది సార్. అయితే కూడా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ, మరోవైపు జనసేన పార్టీలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, హోదాయే ముద్దంటున్నారు. గతంలో ప్యాకేజీ కావాలన్న వారు కూడా ఇప్పుడు హోదా కావాలంటున్నారు. ఎక్కడ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేయనంటున్నారు, ధర్మ పోరాట దీక్షలు అంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు బాధ్యతలు చేపట్టారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఇప్పుడు మీరు ఒక్కసారి 2014 మీరే గుర్తు చేశారు. 2014లో రాష్ట్ర విభజన ఆగదు అనేటువంటిది అందరికీ తెలుసు. తెలిసి కూడా సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఇటు రాష్ట్రాన్ని అన్యాయం చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేశారు, రాష్ట్ర ప్రజల్ని ఆ రోజున మోసం చేసినారు. ఇదే కొంతమంది పెద్దలు తెలంగాణలోనేమో సపరేట్ తెలంగాణ ఉద్యమం చేశారు, ఇక్కడికి వచ్చేమో సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నారు. ఒకప్పుడేమో మనకి సపరేట్ ఆంధ్ర ఉద్యమం నడిపినారు ఈ రాష్ట్రంలో, మళ్ళీ ఇదే పెద్దలు కొంతమంది తెలంగాణలో సపరేట్ తెలంగాణ ఉద్యమం అక్కడ నడుపుతూనే ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం నడిపారు. ఆ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఇక్కడ సపోర్ట్ చేశారు, సపరేట్ తెలంగాణ ఉద్యమానికి అక్కడ సపోర్ట్ చేసినారు. ఎప్పుడు కూడా ఈ రాజకీయ స్వప్రయోజనాల కోసం చేసేటువంటి రాజకీయ శక్తుల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసగింపబడుతూనే ఉన్నారు. అటువంటి మోసాన్ని ప్రజలకు వాస్తవాలు తెలిపి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఫండ్స్ రూపంలో కానీ, ప్రాజెక్ట్స్ రూపంలో కానీ, ఇన్స్టిట్యూషన్స్ రూపంలో కానీ అనేక రూపంలో కేంద్రం రాష్ట్రానికి సపోర్ట్ చేస్తుంది. మీరు చూశారు, మొన్న నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భారతదేశ అభివృద్ధి అనేటువంటి మాట చాలా కేటగారికల్గా పార్లమెంట్లో కూడా చెప్పినటువంటి మాట. ఆయన 14 ముందు చెప్పారు, 14 తర్వాత కూడా అదే చెప్తున్నారు. అదే విషయానికి కట్టుబడి ఆయన పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం గ్రాంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాను, ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం 2014లో రాష్ట్ర విభజన ఆగదని తెలిసి కూడా ఏ రకంగా సమైక్యాంధ్ర కోసం పోరాడారో ఇక్కడ కూడా స్పెషల్ స్టేటస్ అనేటువంటి ఒక మాట తప్ప దాని ద్వారా వచ్చేటువంటి లబ్ధి అంతకన్నా ఎక్కువ కూడా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీకు స్పెషల్ స్టేటస్ తీసుకుంటే సంవత్సరానికి మీరు ఎంత డ్రా చేసుకోగలరని అడిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకున్నటువంటి బడ్జెట్ సపోర్ట్ ప్రకారం 1000 crores డ్రా చేసుకోగలం పర్ ఇయర్ అని చెప్పేసి చెప్పారు. అప్పుడు 5 yearsకి 1000 into 5 years 5000 crores. అప్పుడు పెద్దలు వెంకయ్య నాయుడు గారు సరే మీరు నెల్లూరు సభలో ఈ రాష్ట్రానికి మంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి మీరు చెప్పారు. అటువంటిది మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళేదో వాళ్ళ స్థాయికి అంతవరకే చెప్పినారు కానీ ఒక మంచి ప్యాకేజ్ మీరు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఒక మంచి చేయాలి అని అడిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఒప్పుకొని 16,500 crores 5 సంవత్సరానికి 3,500 crores చొప్పున ప్యాకేజ్ తయారు చేసి ఇచ్చినారు. ప్యాకేజీ తయారు చేసి ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, తమ రాజకీయ పార్టీలకి తెలియకపోవచ్చు, ఎందుకంటే పరిపాలనా అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పరిపాలనా అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. పరిపాలనా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి నేను స్పెషల్ స్టేటస్ కన్నా కూడా అధికంగా సాధించాను, ఇంతకన్నా ఏం సాధిస్తాను అని చెప్పేసి ఆయన వాళ్ళ కేంద్ర మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. సుజనా చౌదరి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో పెట్టింది ప్యాకేజీని మించింది ఏదో చూపించండి చెప్పండి అనేటువంటి మాట. అలాగే మళ్ళీ సుజనా చౌదరి హోదా ఆలోచనే అక్కర్లేదు, థ్యాంక్ యూ మోడీజీ, ఇలా హోదాతో పరిశ్రమలకు రాయితీలు వస్తాయా? ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చాలా కేటగారికల్గా అనేక సందర్భాల్లో ప్యాకేజీనే కరెక్టు. అసెంబ్లీలో తీర్మానం చేశారు, కౌన్సిల్లో తీర్మానం చేశారు, మోడీ గారికి ధన్యవాదాలు చెప్పారు, వెంకయ్య నాయుడు గారిని ఊరూరు తిప్పి సన్మానం చేశారు, మా రాష్ట్రానికి మీరు చేసినటువంటి సహాయం మర్చిపోలేంది అనేటువంటి విషయంలో చేసి ఇవాళ రాజకీయ లబ్ధి కోసం నేను 2 సంవత్సరాలు నేను చెప్తానే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నారు, మీరు మమ్మల్ని ఏదో ముంచాలని చెప్పేసి మీరు చేసేటువంటి ప్రయత్నంలో మీరు కూడా మునుగుతున్నారు, ఇద్దరం కలిసి ప్రజలకు వాస్తవాలు చెప్దాం, అవాస్తవాల ద్వారా ప్రజలు అనేక రకమైనటువంటి అపోహలతో ఉన్నారు ఈ రాష్ట్రంలో, మీరు కూడా వాళ్ళతో చేతులు కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అని చెప్పేసి నేను 2 సంవత్సరాలుగా అనేక ప్రెస్ మీట్లు నా ప్రెస్ మీట్లు చూస్తే మీకు అర్థమవుతుంది చెప్తాను. అయినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయి ఈ రాష్ట్రాన్ని గాలి కొదిలేసి ఈరోజు యూటర్న్ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసి రాష్ట్రాన్ని గాలి వదిలేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి నిజమైనటువంటి ద్రోహం ఎవరైనా చేశారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఓకే అండి, ఇప్పటివరకు మీరు చెప్పిన అంశాల్లో ఒక రెండు పాయింట్లు మనం తీసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఏపీ ప్రజలను ఎప్పుడూ వంచూస్తూనే ఉన్నారు, ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నారంటారు. ఓకే, 2014 ముందు పార్లమెంటులో తలుపులు వేసి రాష్ట్రాన్ని విభజించింది యూపీఏ అయితే దానికి వంత పాడింది కూడా ఆ రోజు బీజేపీనే. బీజేపీ కూడా మీరు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 రాష్ట్రాలుగా విడదీస్తాం, 1 ఓటు 2 రాష్ట్రాలు అనేది కూడా నినాదం తీసుకొచ్చారు. అంటే వాళ్ళు కూడా వంత పాడారు, వాళ్ళ మద్దతుతోనే రాష్ట్రాన్ని విభజించారు. ఆ పాపము బీజేపీకి కూడా ఉంది, ఆ మరక బీజేపీకి కూడా ఉంది. ఇక మరో పాయింట్లో మనం తీసుకుంటే గిన బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది, దానికి వెంకయ్యనాయుడికి ఊరూరు తిప్పి సన్మానాలు కూడా చేశారు. అది ఓకే, అది మీరు చెప్తుంది వాస్తవమే. అయినప్పటికీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ఆ రోజు ఇస్తామంటే మేము ఒప్పుకున్నాం, కానీ ఇచ్చిన మేరకు మాకు నిధులు మంజూరు చేయడం లేదు. ఎక్కడ ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పమానండి. 1500 కోట్లు ఇస్తే రాష్ట్ర రాజధానికి అవుతుందా? ఇవన్నీ కూడా ప్యాకేజీలకు ఇచ్చామనేసి లెక్కలు చెబుతున్నారు. ఎక్కడ వాళ్ళు లెక్కలు ఇచ్చారు, మాతో లెక్కలతో సహా ఉంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. ప్యాకేజీ ఇస్తామన్నారు, కానీ ప్యాకేజీ మేరకు నిధులు ఎక్కడ ఇచ్చారు, లెక్కలు చెప్పండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఏమండి, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనాన్ని కూడా కంఫర్టబుల్గా కేంద్ర ప్రభుత్వం మీద నెడుతున్నారు. అదే నేను చెప్తుంది, పూర్తి అవాస్తవాలతో. ఇప్పుడు మీరు తలుపులేసి చట్టం చేశారన్నారు, చర్చిస్తే ఎవరు వద్దన్నారండి? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు సిద్ధము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఉత్తరం ఇచ్చింది. మీరు రెజల్యూషన్ పెడితే పాస్ చేస్తామని చెప్పేసి మేము ఓటేస్తామని చెప్పేసి చెప్పారు. అది మర్చిపోయారు మీరు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు సపోర్ట్ చేస్తామనేటువంటిది గుర్తుంది, కానీ తెలుగుదేశం పార్టీ ఉత్తరం ఇచ్చింది రిటర్న్ జాతీయ స్థాయిలో పార్టీ కావచ్చండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం, అది మర్చిపోతున్నారు మీరు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం, అది ఎందుకు మర్చిపోతారు మీరు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం రాతపూర్వకంగా ఉత్తరం ఇచ్చి పార్లమెంట్లో అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కన్సెన్సస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలో కన్సెన్సస్ ఇచ్చి మీరు పార్లమెంట్లో చర్చకు చేయకుండా ఆంధ్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేసి అడగకుండా పార్లమెంట్లో మైకులు ఎడగొట్టి పులులని సింహాలని మిగిలేసుకొని మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు. మీది రాజకీయ పార్టీలని నన్ను అనుకోవాలా? సిద్ధాంతం కలిగినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి మేము విభజనకి సిద్ధమని చెప్పేసి చర్చించాం పార్లమెంట్లో నిలబడి. అది కూడా తప్పు అని చెప్పేసి మీరు వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక స్టాండ్ ఉంటుంది, ఒక మాట ఉంటుంది. అసలు అటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్ర విభజనకి మేము సిద్ధం అని చెప్పేసి ఉత్తరం ఇచ్చి వాళ్ళు విభజన జరిగితే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలని చెప్పేసి బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ అడగకుండా మైకులు ఇచ్చి గొడవ చేసి మళ్ళీ సమైక్యాంధ్ర కావాలని, రాజ్యసభలో మాకు సమన్యాయం కావాలని చెప్పేసి మూతి గుడ్డలు కట్టుకొని ప్లే కార్డ్స్ ఇచ్చుకొని ఏమైపోయింది? మీరు నోళ్ళు ఏమైపోయినాయి? నోళ్ళు పడిపోయినాయి. ఆ రోజున అడగటం భారతీయ జనతా పార్టీ చేసిన తప్ప. భారతీయ జనతా పార్టీ ఆ రోజున నిలబడి రాష్ట్ర విభజనకి సిద్ధమని చెప్పి నిలబడి పార్లమెంట్లో ఫైట్ చేసింది ఒక భారతీయ జనతా పార్టీ. అది కూడా తప్పుపడుతున్నారంటే మీరు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అంటే రాజకీయంగా ఏ రకంగా విలువలు దిగజారిపోయినాయి సమాజంలో అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏదైనా ఉందా? ఒక రాజకీయ పార్టీ అనేదానికి ఒక స్టాండ్ ఉండాలి. అటువంటిది స్టాండ్ లేకుండా నువ్వేమో పార్టీ పరంగా ఒక స్టాండ్ ఇచ్చేస్తావు, ఒక మాట చెప్పేస్తావు పార్టీ పరంగా. పార్టీ నిర్ణయం తీసుకుంటే మీరు ఎమ్మెల్యేలును పార్లమెంటు సభ్యులు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడరా? పార్టీ నిర్ణయం వేరు, నువ్వు ఎమ్మెల్యేల నిర్ణయం వేరా? నేను ఎక్కడ చూడలేదండి. మరి స్టాండ్ అన్నప్పుడు బీజేపీ కూడా ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలన్న బీజేపీ ఈరోజు హోదా ఇవ్వడానికి ఎందుకు అంత మీనమేషాలు ఎక్కిస్తుందంటారు? ఏమంటే ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 14th Finance Commission అన్ని రాష్ట్రాలకి డెవల్యూషన్ ఒకటే అని చెప్పేసి 32 to 42% చేసిన తర్వాత ఇక దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది స్పెషల్ స్టేటస్ అని చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు అడిగితే 5 సంవత్సరాలకి 16,500 కోట్లు ఇచ్చింది ప్యాకేజ్ చొప్పున. మీరు అన్నారు ఇందాక పూర్తి కాల, నేను నా ఆన్సర్ పూర్తి కాల. మీరు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, డబ్బు మళ్ళీ ఇవ్వలేదు, ఎక్కడిచ్చారు చెప్పమని చెప్పేసి. రైట్, అక్కడే ఉంది పాయింట్. ఇప్పుడు ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి క్యాబినెట్ అప్రూవల్ చేసి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్కి అప్పచెప్పినారు. అంతటితో కేంద్ర ప్రభుత్వ పాత్ర అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తయారు చేసుకొని, ప్రాజెక్ట్ డిపిఆర్ ప్రాజెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ నుంచి తెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వం రీపే చేస్తుంది. మీరు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా మీ చేతగానితనంతో వాళ్ళని వెళ్ళి 30% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వమంటారు. ప్రాజెక్ట్స్ ఇవ్వకుండా ఎట్లా ఇస్తారు? వీళ్ళకి 14 మాసాలు 15 మాసాలు పట్టింది. అక్కడి నుంచి వీళ్ళు 30% మొబిలైజేషన్ అడ్వాన్స్ తెచ్చుకోవడం మాకు కుదరదు అని సంగతి తెలిసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఇంటర్నల్ ఏజెన్సీస్తో పర్మిషన్ కావాలని అడిగినారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత వచ్చి మాకు ఎఫ్డిఆర్ బిల్కి, మాకు ఎఫ్ఆర్బిఎం రూల్స్కి అడ్డం వస్తుందని చెప్పారు. అప్పుడు మీరు ఎస్పీవీలు ఫామ్ చేసుకోమన్నారు. ఎస్పీవీలు ఫామ్ చేసుకోమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఫండ్స్ డైవర్షన్కి కుదరదు కాబట్టి ఏ ప్రాజెక్టుకి అయితే డబ్బు తెచ్చుకున్నారో ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా ఎస్పీవీలు ఫామ్ చేయడానికి ఇష్టం లేదు. ప్రతి విషయంలో నాకేంటి అనేది తప్ప రాష్ట్రానికి ఏంటి అనేటువంటిది కాదు. మరి ఎందుకు ఇంత భయంకరమైనటువంటి అవినీతి అందరినీ సపోర్ట్ చేస్తున్నారు? ఇవాళ భారతదేశం మొత్తం సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇతను చేసేటువంటి అవినీతి కప్పిపుచ్చుకోవడానికి నిన్న పెట్టినటువంటి పార్లమెంట్లో పెట్టినటువంటి మీకు అవిశ్వాస తీర్మానం ఇతని రాష్ట్రంలో అవినీతిని, అసమర్థతని కప్పిపుచ్చుకోవడంలో ఆడేటువంటి డ్రామాల్లో మరి అందరు ఎందుకు సహకరిస్తున్నారు? నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి అది ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఒక్కడవే రాష్ట్రాన్ని దోచేయ, మీ అందరికీ మేము గొడుగులాగా కాపాడుతామని కాపాడుతున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. నేను నా 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్టమొదటి ఈ పరిస్థితి చూస్తున్నాము. అది భగవంతుడే కాపాడాలి రాష్ట్రాన్ని. అంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడము తప్పంటారా మీరు? రావచ్చు, కానీ ఒక కారణం కావాలి. కానీ అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి దాంట్లో భాగంగా ఆడేటువంటి నాటకంలో పాత్రదారులు, సూత్రధారులు కాకూడదని నేను చెప్తున్నాను. కావచ్చు, ఈ దేశంలో బలమైనటువంటి నాయకుడు వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైనటువంటి సందర్భం మనం చూసాం. ఇంతకుముందు ఒకసారి ఇందిరాగాంధీ సమయంలో చూసాం, ఎట్లానే ప్రతిపక్షాలన్నీ ఏకమైనవి. అలానే అంతకన్నా బలవంతమైనటువంటి నాయకుడు, ఈ రోజున దేశానికి వచ్చి ఈ దేశాన్ని ఏదో చేద్దాం, ఈ దేశంలో కొంత మార్పు తీసుకొద్దాం, ఈ దేశాన్ని బాగు చేద్దామనేటువంటి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు కొన్ని అరాచక శక్తులతోటి చేతులు కలిపినటువంటి రాజకీయ పార్టీలు సహజంగా నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించాలనో, నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. దాని తప్పులేదు, నేనేం కాదంటలా. ఇది రెండోసారి చూస్తున్నాను నేను నా 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో. ఇది రెండోసారి చూస్తున్నాను ఇటువంటి పరిణామం. అటువంటిది కానీ ఇలాగా ఈ అరాచకానికి, అవినీతికి కప్పిపుచ్చుకోవడానికి ఆడేటువంటి నాటకంలో పాత్రదారులు, సూత్రధారులు అవటం మొదటిసారి చూస్తున్నాను నేను. ఇది పోతే కన్నా మీరు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు ఇచ్చారంటున్నారు కదా. ఒకటి మహారాష్ట్రలో విగ్రహానికి 3000 కోట్లు, గుజరాత్లో విగ్రహానికి 3500 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు నిర్మిస్తుంటే, ఒక రాష్ట్ర రాజధానికి 2500 కోట్లు, దాంట్లో 1000 కోట్లు గుంటూరు, విజయవాడ భూగర్భ డ్రైనేజీకే సరిపోతుంది. ఇక 1500 కోట్లు రాష్ట్ర రాజధాని నిర్మాణం సాధ్యపడుతుందా? ఇదేనా బీజేపీ చేసే సాయం రాష్ట్రానికి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది కదా. ప్రతి విషయం వాస్తవం అబద్ధం అండి. చట్టంలో రాజధానికి ఏం చెప్పారు? అసెంబ్లీ, సెక్రటేరియటు, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ కలిపి 3500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసినారు. వీటన్నిటికీ కలిపి 3500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసినప్పుడు 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి మీరు ఒకసారి అమరావతికి వెళ్ళి చూసిరండి. ఈ నాలుగిట్లో దేనికన్నా ఇంతవరకు శంకుస్థాపన జరిగిందా? 1500 కోట్లతో ఏం చేయాలేమో అంటున్నారు. అట్లా కదండి, అసలు శంకుస్థాపన కూడా మీరు చేయకుండా 1500 కోట్లు ఖర్చు పెట్టండి. మీరు డిపిఆర్లు తయారు చేయండి. 1500 కోట్లు ఖర్చు పెట్టి 15 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా 1500 కోట్లతో ఏం ఖర్చు? యూ స్టార్ట్ విత్ రూపీ. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మొత్తం కలిపి 3500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అండి. మొత్తం కలిపి 3500 రూపాయల ఎస్టిమేషన్ చట్టంలో వేసి ఇచ్చినప్పుడు 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మీరు అసలు శంకుస్థాపన కూడా చేయకుండా 2500 కోట్లు ఇచ్చినప్పుడు శంకుస్థాపన కూడా చేయకుండా నాకు డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి కింద పడి దొర్లాడుతున్నావు అంటే వాట్ ఇట్ మీన్స్? దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు వాస్తవాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లా మీడియా కూడా? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఆయన మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయలేదండి మీకు అమరావతికి సంబంధించినంత వరకు, అది ఎందుకు అడగరు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు భయం, మమ్మల్ని చూస్తే అంత ఎగతాలి, ఎందుకంత భయం చెప్పండి, నాకు అర్థం కాట్లా. నేను మీరే అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అపరిచితుడు అంటున్నారు కదా, అపరిచితుని చూస్తే భయమే కదా. అపరిచితుని చూస్తే భయం అంటే మేమంటే అంత ఎగతాళి కూడా ఉండకూడదుగా, మేము చెప్పే నిజాలను తీసుకెళ్ళాలిగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ నాలుగిట్లో దేనికన్నా శంకుస్థాపన చేశారండి? చేశారా? ఇప్పుడు రైట్, ఆయన ఇచ్చిన ఎస్టిమేషన్స్ ఎట్లా నమ్మాలి మీరు ఒక్కసారి చెప్పండి. తాత్కాలిక అసెంబ్లీ దగ్గరకు వస్తున్నాను నేను. అసలు ఎందుకు మనకు తాత్కాలిక అసెంబ్లీ? మనకు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ మీకు హైదరాబాద్ ఇచ్చినారు, దానికి దగ్గర దగ్గర ఒక 150 కోట్లు 200 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టావు, దానికి వాస్తు ప్రకారంగా కానీ లేకపోతే నీకు కావాల్సినటువంటి టేస్ట్ ప్రకారంగా కానీ మార్చుకోవడానికి ప్రజల సొమ్ము 150 కోట్లు ఖర్చు పెట్టావు. వదిలేసి ఎందుకు పారిపోయావు అర్ధరాత్రి పూట ఒంటి మీద బట్టలతో? ఓటు నోటు కేసులో దొరికి దొంగలాగా మీరు పారిపోయి వచ్చి మీరు టెంపరీ సెక్రటేరియట్ ఇక్కడ కట్టారు, అది కూడా అవినీతిమయమే. భూమి ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, వాటర్ ఫ్రీగా ఇచ్చారు, ఇసుక ఫ్రీగా ఇచ్చారు, సిమెంట్ కన్సెషన్తో ఇచ్చారు. ఇన్ని ఇచ్చి అడుగు 10,500 ఎక్కడన్నా మీరు ప్రపంచంలో విన్నారండి? ఈ ఎస్టిమేషన్స్ ఎట్లా ఒప్పుకోమంటారు చెప్పండి అంటున్నా. ఇప్పుడు మీరు దానికి మీరందరూ ఎందుకు సపోర్ట్ చేసి ఆయన మాట్లాడిన దానికి వత్తాసపల్లికి మమ్మల్ని నిలదీస్తారు? ప్రజల మధ్య నుండి ఇక్కడ పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే రాత్రి రాత్రి ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడో ఉంటూ పరిపాలన చేసే కన్నా ప్రజల మధ్యలో ఉండాలి, ఏపీ ప్రజల మధ్యలోనే ఉండాలనే ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చారంటుంటారు. అంటే మీరు ఈ 150 కోట్లు ఖర్చు పెట్టకుండా వచ్చినట్టయితే మేము నమ్ముతామండి. 150 కోట్లు 10 సంవత్సరాలు అక్కడ ఉండాలని, ప్రజల సొమ్ము చిన్న సొమ్ము కాదండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతి రూపాయి మనకి ప్రధానం, ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి రూపాయి భారమే, ప్రతి రూపాయి భారం, ప్రతి రూపాయి ఇంపార్టెంట్. మీకు ఎందుకు ఇచ్చారు అధికారం? మీకు పరిపాలన అనుభవం ఉందని చెప్పేసి ప్రతి రూపాయి కస్టోడియన్గా మీరు పనిచేస్తారని, జాగ్రత్త చేస్తారని చెప్పేసి మీకు ఇస్తే, మీరు ఈ రకంగా ప్రజల సొమ్ము దుబారా చేసి అడగొద్దు అంటే ఎట్లా అండి? అడగొద్దా? అడగాలి ఖచ్చితంగా, అందుకే అదే కదా అడుగుతున్నాం. అడుగుతుంటే ప్రజల మధ్య ఉండాలని వచ్చారని మీరు అంటే ఇంకా మేమేం చెబుతాం? ఆయన తరఫున మీరే సమాధానం చెబుతుంటే ఇప్పుడు నేను సమాజం ప్రజల మధ్య ఉండాలని ఉద్దేశంతో వచ్చారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు అంటున్నాం. తెలుగు తమ్ముళ్ళు అంటారండి, తెలుగు తమ్ముళ్ళు చెప్పే దాంట్లో ఏది నిజం ఉందండి? ఇప్పుడు మీకు ఇందాక చూపించా కదా, ఇది తెలుగు తమ్ముళ్ళు అన్నదే, ఇది తెలుగు తమ్ముళ్ళు అన్నదే, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదే. నేను అదే చెప్తున్నా, ఎప్పుడు కూడా తెలుగు తమ్ముళ్ళు ఒక్కటి కూడా నిజం చెప్పరు. ఇదిగో కౌన్సిల్లో ఆయన చేసిన రిజల్యూషను మీకు కావాలంటే చదివి వినిపిస్తాండి. The 14th Finance Commission did not make any distinction between special category and non-special category states. The Government of India, while assuring to extend all benefits that would accrue to the state under special category status through special assistance measure, took the stand that following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. Council is na resolution ceases to exist. However, the central government has agreed to give a special assistance measure for government of Andhra Pradesh for 5 years, which would make up for the additional central share the state might have received during these years 2015 to 2020, and envisaged in the then Prime Minister's statement dated 20th February 2014. This will be in the form of central government funding for externally aided projects for the state of Andhra Pradesh, signed and disbursed during these years. ఈ స్టేట్మెంటు వారు ఇచ్చిన తర్వాత నిన్న క్యాబినెట్లో పెట్టి వాళ్ళు ఫైనలైజ్ చేశారు. అందుకని కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మంత్రులు ముఖ్యంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారిని, ఉమాభారతి గారిని, నిర్మలా సీతారామన్ గారిని, అశోక్ గజపతి గారిని, వైఎస్ చౌదరి గారిని అభినందనలు కూడా మనందరి బాధ్యత, అభినందించడం మనందరి బాధ్యత. ఇది ఒక కౌన్సిల్లో పెట్టినటువంటి రిజల్యూషను, కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి స్టేట్మెంటు ఇది కూడా వాళ్ళన్నదే. మరి మేము మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు యూటర్న్ తీసుకొని ఎప్పటికప్పుడు మీకు రాజకీయ లబ్ధి పరమావధిగా రాష్ట్రాన్ని గాలి వదిలేసి మీరు నందిని చూపించి పందనమంటే పంది అంటున్నారు, మరి పందిని చూపించి ఎద్దంటే ఎద్దు అంటున్నారు. మరి నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది. నందికి పందికి చాలా తేడా ఉంటుంది కదా. తేడా ఉన్నా కూడా నందిని చూపి చంద్రబాబు నాయుడు గారు ఇది నంది, ఇవాళ నంది అంటే అది నంది అంటున్నారు, రేపు ఇది నంది కాదు అదే నందిని పంది అంటే పంది అంటున్నారు, మళ్ళీ ఎల్లుండి వచ్చి అది పంది కాదు దాన్ని ఎద్దు అంటే ఎద్దు అంటున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉందండి. అయ్యో బాబు అది 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 నిజంగానైనా అది పందేనా, పందేనా నంది అని మేము అన్నాం అనుకో, మేము చెప్పినది నిజంగా నందిని, నందిని అక్కడ నుంచో పెట్టినా ఇది నంది కాదండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న నంది అన్నారు ఇవాళ పంది అన్నారు కాబట్టి అది పంది అవుద్ది అంటున్నారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి అది ఎద్దు అంటే అది రైట్ అది ఎద్దు అండి. ఆయన నందిని అక్కడ నించోబెట్టి మీరు మళ్ళీ నిన్న పంది అన్నారు ఇవాళ ఎద్దు అన్నారు ఏంటి అని అంటే రైట్ ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్ అని అంటున్నారు. మరి నాకు ఆశ్చర్యంగా ఉందండి. సరే, తెలుగు తమ్ముళ్ళు అవాస్తవాలే మాట్లాడతారు, మరి కాషాయపు నాయకులు వాస్తవాలు మాట్లాడతారంటారా? 100% ఎలా ప్రత్యేక ఇవ్వలేదు అదే నీతి ఆయోగ్ చెప్పినా కూడా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది పెంపు చేశారు, ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు ఏపీకి ఇవ్వడానికి ఏంటి? తప్పదండి, తప్పది, అది తప్పు, అది కూడా వాస్తవమే, అది కూడా వాస్తవమే. మీరు ఇందాక అన్నారు 3,000 కోట్ల రూపాయలు విగ్రహాలకు ఇచ్చారని. కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఏమి ఇవ్వలేదు, అది రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుకుంటున్నటువంటి ప్రాజెక్ట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసిస్టెన్స్ కింద ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చినట్టున్నారు, ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంటే ఏదో చేతగాక ఆళ్ళకి మధ్యల మీద పడి ఏడిచినట్టు మీరు వాళ్ళని చూసి ఏడుస్తే అటండి. ఇప్పుడు మీరు ఇవాళ ఏదో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసుకున్నారు, మీరు చేసుకుంటారు, దానికి కేంద్రానికి ఏంటి సంబంధం? కేంద్రాన్ని ఏదో అసిస్టెన్స్ అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం కొద్ది గొప్ప ఇస్తుంది, దానికి కాదనట్లేదు. మీరు మీరు మరి మీకు చేతగాక చేసుకునేవాడి మీద మరి ఎందుకు ఏడుస్తారండి? సార్ ఇవన్నీ వద్దు సార్, అసలు హోదా అడుగుతుంది కదా ఏపీ ప్రజలు, హోదా అడుగుతున్నారు కదా. 14th ఫైనాన్స్ కమిషన్ వద్దనింది, నీతి ఆయోగ్ ఇక కుదరదని చెప్పింది అంటుంది కదా. అదే 15వ ఆర్థిక సంబంధం చెప్తుంది మాకు అప్పగిస్తే అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇస్తాం మేము, కుదురుతుందా లేదా అని చెప్తుంది కదా. నిజంగా సచ్చీలత ఉంటే బీజేపీకి 15వ ఆర్థిక సంఘానికి అప్పచెప్పదు కదా. ఇదంతా కేవలము గతంలో చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న విభేదాల కారణంగా ఈరోజు ప్రధానిగా కుర్చీలో కూర్చున్న నరేంద్ర మోడీ గారు కక్ష సాధింపు చర్యలతోనే చంద్రబాబు నాయుడు గారిని ఏపీలో నామరూపాలు లేకుండా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అనగదొక్కడానికి చేస్తున్నారని మీరు అందరూ తెలుగు తమ్ముళ్ళే అంటున్నారు. దానికి మీ సమాధానం? మాట్లాడితే ప్రతిదీ తెలుగు తమ్ముళ్ళు అన్నారు, తెలుగు తమ్ముళ్ళు అన్నారు. తెలుగు తమ్ముళ్ళు ఎప్పుడు గాలిపోగు చేసి గోల్ చేయటం తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వాస్తవం మాట్లాడటం చేత కాదండి. అది తెలుగు తమ్ముళ్ళ యొక్క సిద్ధాంతం మొదటి నుంచి కూడా. మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో సిద్ధాంతపరంగా మాకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అనేక ఉన్నాయి. కర్ణాటక కావచ్చు, పంజాబ్ కావచ్చు, కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అనేక రాష్ట్రాలు మాకు సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఈ 4 సంవత్సరాల్లో బజార్ ఎక్కి కేంద్రం మా పట్ల వివక్షత చూపిస్తుందని మాట్లాడా? అందరికీ న్యాయం చేస్తుంది, ఏపీకి అన్యాయం చేస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం. అందరికన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ తీసుకుంటూనే వీళ్ళు చేసేటువంటి రాజకీయ రచ్చ, వీళ్ళ అవినీతిని అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకున్నటువంటి బలమైనటువంటి ప్రచార సాధనాలతో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని రాష్ట్రాలకి కేంద్ర ఈ 4 సంవత్సరాలు మీకు చట్టంలో 11 ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఇప్పటికీ 25 ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చిందండి. ఈ ఇన్స్టిట్యూషన్ని చదవమంటారా? మీకు టైం ఉందా? రైట్, పోలవరం 100%, న్యాచురల్గా నేషనల్ ప్రాజెక్ట్ 90-10 ఇవ్వాలి, అటువంటిది 100% ఇచ్చింది కేంద్రం. ఐఐటి, నిట్, IIIT, సెంట్రల్ యూనివర్సిటీ, IISER, IIM, అగ్రికల్చర్ యూనివర్సిటీ, IIPE, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ ప్రాసెస్లో వస్తుంది, NIDM, NACEN, నేసన్, NIOT, NCERT, MSME, నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ సిఐపిఈటి ఎస్పిఏ సెంట్రల్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ దూరదర్శన్ అండ్ ఏఆర్ పాస్పోర్ట్ ఆఫీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు నేషనల్ హైవేసు మెట్రో అసలు మీకు చదువుకుంటూ వెళ్తే పెట్రోకెమికల్ 6 పేజీలు 4 సంవత్సరాల్లో మీకు ఇచ్చిన యూనివర్సిటీలు చదివితే ఇంకొక పావు గంట పడుతుంది. అన్నిటికీ వీళ్ళు భూమి ఇచ్చినటువంటి ప్రతి ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి వచ్చింది. మళ్ళీ ఇది కొత్త పార్టీ నేర్చుకున్నామండి, కొత్త పాట. మేము ఒక నిమిషం పూర్తిగా వస్తాను, పోలవరానికి వస్తాను. కొత్త పాటలు చూస్తున్నాం. మేము భూమి ఇచ్చాం అంటారండి. నాకేం భూమి? భూమి దేనికి ఇచ్చారా? నరేంద్ర మోడీ గారు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారా, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారా? కన్నా సార్ ఏమన్నా ఆఫీస్? అది కాదండి, ఏమన్నా మాకేమన్నా బీజేపీ ఆఫీస్ కట్టుకోవడానికి ఇచ్చారా? దీస్ ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవాన్ని పెంచితే, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు పనికి వస్తాయి, ఎంప్లాయ్మెంట్కి పనికి వస్తాయి అని చెప్పేసి మీ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తే మేము భూమి ఇచ్చామని ఏమైనా హెరిటేజ్ భూమి ఇచ్చారండి? లేకపోతే ఇలా తాత ముళ్ళ ఏమైనా తీసుకొచ్చేది ఇచ్చారా? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద ల్యాండ్. లేకపోతే ఆయన ఆకాశంలో పెట్టాలా ఏమైనా ప్రాజెక్ట్స్? ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారండి. వాళ్ళు అజ్ఞానంగా మాట్లాడి ఉండొచ్చు, అంతే అజ్ఞానంగా సపోర్ట్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చెప్తాను మీకు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుంది ముఖ్యమంత్రి అన్నాడు అన్నాను కదా. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి వాటిలో. కర్ణాటక హౌసింగ్ 3,84,564 ఇచ్చారు. తమిళనాడు 4,68,569 ఇచ్చారు. తెలంగాణ 1,92,444. ఉత్తరప్రదేశ్, ఇంత పెద్ద రాష్ట్రం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి 4,28,510. ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని ఇచ్చారో తెలుసా? 7,42,486, 7,00,000. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్కి వచ్చేటప్పటికి మీకు మధ్యప్రదేశ్కి 30,808, ఫైనల్ ఇయర్. గుజరాత్ 1,40,000, మధ్యప్రదేశ్ 1,55,000, కర్ణాటక 86,000, ఆంధ్రప్రదేశ్ 1,55,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి. అన్ని రాష్ట్రాల కన్నా కూడా అదనంగా నిధులు కానీ గ్రాంట్స్ కానీ మీకు ఎన్ఆర్ఈజిఎస్ అన్ని రాష్ట్రాలకు 20,000 కోట్లు ఇస్తే మన రాష్ట్రానికి 30,000 కోట్లు కానీ, నీరు చెట్టు విషయంలో కానీ అన్ని రాష్ట్రాల కన్నా కూడా అదనంగా ఎందుకు ఇచ్చారు అంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేషనల్ హైవేస్ ఇచ్చిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చిన, ప్రాజెక్ట్స్ ఇచ్చిన. కియో మోటార్స్ నువ్వు గొప్పగా చెప్పుకున్నావు కదా, అది ప్రధానమంత్రి గారు పర్స్యూ చేసి తీసుకొచ్చినటువంటిది. మీరు కావాలంటే మీరు వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి పరిస్థితి. ప్రధానమంత్రి గారు పర్సనల్గా కలిసి తీసుకొచ్చి ఈ దేశానికి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్. ఆ రకంగా అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం, నిన్న కూడా పార్లమెంట్లో అని చెప్పాడు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే భారతదేశ అభివృద్ధి అని. అదే రేషియోలో ఫండ్స్ ఇస్తుంటే వీళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రతి రూపాయి డైవర్ట్ చేసుకొని అవినీతికి పాల్పడుతూ, వీళ్ళ అవినీతి నుంచి కప్పిపుచ్చుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించడం అనేటువంటిది ఒకటే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. అది తెలుగు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి 2019కి ఒక ఎజెండా ఏం లేదు. 2019కి ఆయన ఎజెండా ఆయన 2014లోనే నిర్ణయించుకున్నారు. 2014లోనే ఎందుకంటే 2014లోనే అన్ని కులాలని మోసం చేసినాడు. బోయల్ నెస్టీల్లో కలుపుతా అన్నాడు, వడ్డర్ల నెస్సీల్లో కలుపుతా ఉన్నారు, రజకల్ నెస్సీల్లో కలుపుతా ఉన్నారు, కాపుల్ని బీసీలో కలుపుతా అన్నాడు. అట్లా ఆయన అన్ని కులాలని 2014లో చెప్పి మోసం చేసినాడు, ఏది చేయలేకపోయినాడు. అదేమంటే నేను రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రాన్ని పంపించాను, మీరు కేంద్రం నుంచి తెచ్చుకున్న బాధ్యత మీది అని చెప్పేసి చేతులు దొరుకుతున్నాడు. ఇంకా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళలేడు. అన్ని పథకాలు చెప్పాడు 2014లో, రైతు రుణమాఫీ కావచ్చు, మహిళల రుణమాఫీ కావచ్చు, అన్న క్యాంటీన్లు ఇప్పుడు అది ఇంక ఎన్నికల సంవత్సరం కదా అది కూడా అవినీతి కంపే కావచ్చు పరిస్థితి. ఇంక ప్రతిదీ 600 హామీలు ఇచ్చాడు, ఇంకా హామీ ఇవ్వడానికి ఏం లేదు. అందుకని 19లోనే ఒక ఎన్నికలు ప్రణాళిక రూపొందించుకున్నాడు. 14లోనే కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించి ఆ ముసుగులో ఇక్కడ అరాచకాలు, అవినీతి, తన అసమర్థత కప్పిపుచ్చుకొని ఇవాళ కంఫర్టబుల్గా ఎవడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతున్నాడా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థత గురించి మాట్లాడుతున్నాడా? ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాల గురించి మాట్లాడుతున్నాడా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ఒకటి లేదు, మనుషులు మానవ హక్కులు అసలు ఎవడు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు. ఈ రకంగా ఎవరన్నా క్వశ్చన్ చేస్తున్నారా? కంఫర్టబుల్గా కేంద్ర ప్రభుత్వం మీద ఒక నిందేశారు, అందరూ కలిసి దాన్నే సపోర్ట్ చేస్తూ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఒక రాజకీయ లబ్ధి కావాలి. ఆ రాజకీయాల ఇతని అసమర్థతని ఆ రకంగా ఇతని భుజం మీద గన్ పెట్టి ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని కాల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ దురుద్దేశంతో ఒకటే ఏజెండాతో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అవినీతి పరిపాలన గురించి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా కేంద్రం పైన. అంటే చంద్రబాబు నాయుడు గారు భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి కాల్చకుండా వారు కేవలం రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పైనే ఎక్కుపెట్టారు కదా. వాళ్ళు ఎక్కడ రాశారండి? ఎక్కడ ఆయన ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విధంగా లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే కదా కంఫర్టబుల్గా ఇవాళ మళ్ళీ స్పెషల్ స్టేటస్ అనేటువంటిది యూటర్న్ తీసుకున్నారు. సరే, వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు 2014 ముందు ఇచ్చిన హామీ మేరకు బీజేపీ ఎందుకు ఆ విధంగా చేయలేకపోతుంది? 2014 ముందు భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చారనేటువంటిది కూడా దుష్ప్రచారమే. మీకు మేము ఈ మధ్యలో ఒకసారి అడుగుతాం కదా, మాకు ఇస్తే అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తాము, ఒక నివేదిక ఇస్తాము, ఇవ్వచ్చా లేదని ఎందుకు ఆ విధంగా అడుగులు వేయలేదు? ఎవరు అడిగారు? ఎవరిని అడిగారు? 15వ ఆర్థిక సంఘము స్పష్టంగా చెప్పింది ఏమని? ఇప్పుడు 14వ ఆర్థిక వైవి రెడ్డి గారు వీళ్ళంతా కూడా కుదరదని చెప్పారని మీరు అంటున్నారు. నీతి ఆయోగ్ కూడా ఈశాన్య రాష్ట్రాలకు ఎక్స్టెన్షన్ ఇవ్వటం కూడా అబద్ధమే అని చెప్తున్నాగా. ఈశాన్య రాష్ట్రాలకు ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వలేదు, అది కూడా అబద్ధమని చెబుతున్నారు. అక్కడ కూడా యాజిటేషన్స్ జరుగుతున్నాయి, మాకు ఇచ్చామని చెప్పేసి అక్కడ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. మాకు ఇవ్వలేదని చెప్పేసి ఈశాన్య రాష్ట్రాల్లో యాజిటేషన్ జరుగుతున్నాయి. మీరు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోండి. అట్లా కాదు, అవాస్తవాలు, ప్రతిదీ అవాస్తవాల మీద ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్తున్న సెంట్రల్ ఫండింగ్ ఏది కూడా పేపర్లలో తప్పితే ఏది కూడా రావట్లేదు. ఇచ్చిన ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 300 కోట్లు కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఇదా చేస్తున్న అభివృద్ధి అంటున్నారు కదా. వెనకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి 1050 కోట్లు ఇంతవరకు 100 కోట్లు ఖర్చు పెట్టలేదు, అవి కూడా డైవర్ట్ చేసుకున్నారు. నేను వెళ్ళానండి, అనంతపూర్ వెళ్ళాను, రాయలసీమ జిల్లాలన్నీ తిరిగాను, కడప వెళ్ళాను, కర్నూలు వెళ్ళాను, చిత్తూరు వెళ్ళాను, రాయలసీమ జిల్లాలన్నీ తిరిగాను. అయ్యా, సంవత్సరానికి 1000 కోట్లు 50 కోట్లు చొప్పున ఈ జిల్లాలకు వచ్చినటువంటి గ్రాంటు ఈ 4 సంవత్సరాల్లో ఒక్కటి చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్టు చూపించండి. సంవత్సరానికి 50 కోట్లు వచ్చినాయి. డ్రౌట్ విపరీతంగా ఉంది, కనీసం ఆ డ్రౌట్ని అడ్రస్ చేయడానికైనా సరే 50 కోట్లు ఖర్చు పెట్టారంటే లేదు. మళ్ళీ జన్మభూమి కమిటీ సభ్యులే పంచుకొని తిన్నారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన 50 కోట్లు అంత కరువు ప్రాంతమైనటువంటి ఆ కరువు నివారణకో, అక్కడ ఉన్నటువంటి అందిరీనివా ప్రాజెక్టుకో, లేకపోతే గాలేరు నగర్ ప్రాజెక్టుకో, లేకపోతే వెలుగొండ ప్రాజెక్టుకో ఏదో ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేద్దామని ప్రయత్నం చేయలేదుగా. దారి మళ్ళించి దోచుకు తిన్నారుగా, టెక్నికల్ ప్రాసెస్ కొర్రీ ఏదో వేసినారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఆ కొర్రీ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తే కొర్రీ కంప్లీట్ చేశారు, ఆ డబ్బులు వచ్చినాయి. మరి వెనక్కి పోయినాయి చెబుతున్నారు కానీ వచ్చినాయి చెప్పట్లేదుగా. అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అండి అదంతా కూడా. దానికి పొలిటికల్ నిర్ణయానికి ఏం సంబంధం చెప్పండి? ప్రతీది మీరు భూతద్దంలో పెట్టి చూపించి ప్రతీది అదే నేను చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే ఎవడికి పట్ల, ఈ రాష్ట్రంలో ఇంత అసమర్థ పాలన జరుగుతుంటే ఎవడికి పట్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మానసిక స్థితి బాగలేక అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఎవరికి పట్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముని దుబారాగా స్పెషల్ ఫ్లైట్స్ కావచ్చు, 7 స్టార్ హోటల్స్ కావచ్చు, టెంపరరీ సెక్రటేరియట్ పేరుతో కావచ్చు, టెంపరరీ పట్టిసీమ పేరుతో కావచ్చు, ఈ రాష్ట్రాన్ని దోచేస్తుంటే ఈవెంట్ మేనేజ్మెంట్ల పేరుతో, హ్యాపీ సండేల పేరుతో, దీక్షల పేరుతో ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకు తింటా ఉంటే ఎవడికి పట్టలేదేమండి. అవి కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఏదో చేసేటువంటి కార్యక్రమాలకి మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో అవినీతి పక్కన పెడితే కేంద్రంలో కూడా అలాగే ఉంది. కాపలాదారుడుగా ఉంటానని చెప్పిన ప్రధాని గారు వాటాదారుడుగా మారిపోయారంటూ మొన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు కదా. మొట్టమొదటిసారిగా ఆయన ఆడిన అబద్ధము, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఓటర్ అంటే ప్రతి ఖాతాదారుని అకౌంట్లో 15 లక్షలు వేస్తాము, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ రెండిట్లో ఏదైనా జరిగిందా? అమిత్ షా తనయుడు వేల కోట్లు వెనకేసుకుంటున్నాడా? దాని మీద ప్రశ్నించకుండా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఈయన కాపలాదారుగా ఉండట్లేదు, వాటాదారుగా ఉంటున్నారు. కేంద్రంలో అవినీతి పెరిగిపోయిందని మీ మాజీ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు అతనికి పెద్ద అడ్మినిస్ట్రేషన్ తెలుసను లేకపోతే అని నేనైతే అనుకోవట్లేదు. నాకున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుభవం దృష్ట్యా నాకన్నా ఎవరికి అనుభవం ఉంటుంది అనేటువంటిది. ఎవరో రాసిస్తే చదివి ఉంటాడు, నేను కాదంటలా. కనీసం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎక్కడ ఒక మచ్చలేదు. వీళ్ళు బురదలో దొల్లాడుతూ బురద రాయటానికి చేసేటువంటి ప్రయత్నం. కనీసం అసలు చెప్పగలిగారు ఒక పార్లమెంట్లో బాధ్యతగా మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దేంట్లో తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అనేటువంటిది గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. గాలి పోగు చేసి గాలి మాటలు మాట్లాడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. ఊరిక గాలికి ఏదైనా మాట్లాడచ్చు. నరేంద్ర మోడీ గారి మీద ఎవరన్నా కనుక ఇటువంటి ఆరోపణ చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది మొహాన పడటమే తప్ప, వీళ్ళంతా ఎవరైతే బురదలో దొర్లాడుతున్నారో వీళ్ళు బురదలో దొర్లాడి ఆయన తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు, ఆయన తెల్ల బట్టలు ఎందుకు వేసుకుని ఉండాలని బురద తీసే బట్టలకు రాయాలనేటువంటి చేసే ప్రయత్నం. ఆయన మీద ఎవరు ఏం మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళ మొహాన పడినట్టే తప్ప అంతకన్నా ఇంకోటి కాదు. ప్రత్యేక హోదా అంశం ఏమంటారు సార్? చివరిగా ప్రత్యేక హోదా వస్తుందంటారు, రాదంటారా? అంటే ప్రత్యేక హోదా అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి విషయం. ఈ రాష్ట్ర కౌన్సిల్లోనే రెజల్యూషన్ పెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పినటువంటి మాట. ప్రస్తుతం ప్రత్యేక హోదా అనేటువంటిది యూపీఏ గవర్నమెంట్లో ఒక ప్రధానమంత్రి చేసినటువంటి స్టేట్మెంటు, దాన్ని క్యాబినెట్ అప్రూవల్ అరోజ్ చేసింది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా కొన్నా కూడా ప్రత్యేక ప్యాకేజీ ఈ రాష్ట్ర అభివృద్ధికి మంచిది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒప్పుకున్న తర్వాత అది క్యాబినెట్ అప్రూవల్ చేసి ఇవ్వాలి అనండి. క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లో లేదు, స్పెషల్ ప్యాకేజ్ మాత్రమే ఉంది. నిన్న మా హరిబాబు గారు చాలా కేటగిరికల్గా చెప్పారు, మీరు ఎస్పీవీలు ఫామ్ చేసి అకౌంట్ ఇవ్వండి, దానికి సంబంధించినటువంటి అమౌంట్ బ్యాంకులో వేయించేటువంటి బాధ్యత మాది అని. అలాగే ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాము, ఏదైతే స్పెషల్ ప్యాకేజీకి మీరు ఒప్పుకున్నారో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద ఇవాళ దగ్గర దగ్గర 12,000 కోట్ల రూపాయలు పైప్ లైన్లో ఉన్నాయి. అవి ఏదైతే మీరు తీసుకుంటూ కూడా మేము తీసుకోవట్లేదని చెప్తున్నారో ప్యాకేజీల భాగంగా ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు ఇవాళ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ప్యాకేజీకి మీరు ఎస్పీవీలు ఫామ్ చేయండి, మీరు ప్రాజెక్ట్స్ తీసుకొని రండి, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది, ఈ రాష్ట్ర అభివృద్ధియే భారతదేశ ధ్యేయం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినారు. దానికి తగినటువంటి విధంగా మీకు ఫిగర్స్తో కూడా చూపించి చెప్తున్నాం. గ్రాంట్స్ విషయం కానీ, ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ ప్రతి దాంట్లో అవినీతి గబ్బు, అవినీతి మయం. ఆఖరికి లెట్రిన్స్లో కూడా, మరుగుదొడ్డుల్లో కూడా అవినీతి. గృహ నిర్మాణం వ్యాపారం అయిపోయింది. మీకు పేదల గృహ నిర్మాణం వ్యాపారమైంది. ఏమంటే 1,50,000కి ఇల్లు కట్టిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది అంటే మీరు ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇవ్వాల్సింది పోనిచ్చి దాని మీద మీరు వ్యాపారం చేస్తున్నారు. ఇవాళ అడుక్కి 2,400 పేదవాడి దగ్గర వసూలు చేస్తున్నారు. మామూలుగా బిల్డర్కి భూమి తన సొంతమైతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన సొంతమైతే ₹1,200 పడుతుంది అడుక్కి. ప్రభుత్వం భూమి ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, ఇసుకిచ్చి, మీకు సిమెంట్ కన్సెషన్ రేట్తో ఇస్తే ఎంత పడుతుంది? ₹850 ప్రాఫిట్స్తో కలిపి పడుతుంది పరిస్థితి. వాళ్ళు మీరు ₹2,400 అమ్ముతున్నారు అడుగు. దగ్గర దగ్గరగా అడుగుకి ₹1,600 మీరు పేదవాడి దగ్గర వసూలు చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ₹1,200 వసూలు చేస్తుంది. పేదవాడి మీద కూడా మీరు వ్యాపారం చేసుకుంటూ ఇంకా ఏం నీతులు మాట్లాడతారండి మీరు? ఇటువంటి ప్రభుత్వం అవసరమా? ఇంత అరాచకం, ఇంత అవినీతి, పేదవాడి స్కీములు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీముల్లో కూడా మీరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సార్, రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఉందా లేదా అన్న విషయాన్ని 2019లో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు సార్. అయితే మరో విషయం తీసుకుంటే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కూడా అది కుదరదు అన్నట్టుగా పరిశీలన చేస్తున్నామని ఒకసారి అంటారు, అది కుదరదని ఒకసారి అంటారు. సార్, విశాఖ రైల్వే జోన్ కానప్పుడు కరువుకు కేరాఫ్ అయిన రాయలసీమలో ఉన్న గుంతకల్లు డివిజన్ని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అది రైల్వే జోన్ కావాలని, ఎందుకు గుంతకల్ డివిజన్ రైల్వే జోన్గా మార్చడానికి బీజేపీ ఆ విధంగా కసరత్తు చేయడం లేదు, ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం లేదంటారు? ఎందుకు మీకు మీరు చెప్పుకుంటారు నాకు అర్థం కావట్లేదు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వమని ఎవరు చెప్పారు? విశాఖ రైల్వే జోన్ ఖచ్చితంగా ఇస్తామంటే చట్టం మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిందండి. మీరు అది మర్చిపోతున్నారు. చట్టం ఒక్క నిమిషం అండి, మీరు ఎందుకు ఆవేశపడతారు? చట్టం మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి ఏం చెప్పారు? విశాఖపట్నంలో రైల్వే జోన్ పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలు పరిశీలించమన్నారు. అయినా మేము ఇస్తా అన్నాం. మేము ఇస్తామంటుంటే కూడా మీరు ఇవ్వమన్నానని అంటారు ఏంటి? నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇవ్వాలనే కదా దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు చేసే దొంగ దీక్షలండి. ఆ దొంగ దీక్షలు మళ్ళీ మమ్మల్ని ఎందుకంటే మేము ఇస్తాం బాబు మొర్రు అని మేమంటుంటే వాళ్ళు ఏదో దీక్షలు చేస్తున్నారని మీరు కడపండి. కడప స్టీల్ ప్లాంటు చట్టంలో ఏం పెట్టారు? మీకు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానికి కావాల్సిన అవకాశాలు పరిశీలించమన్నారు. ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరం సెయిల్ని పరిశీలించమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులు వెళ్ళి కడపలో స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ కాదు అని చెప్పారండి. చెప్పినా కూడా వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వెళ్ళి వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకి మనం ఖచ్చితంగా చేయాలని ప్రధానమంత్రి గారు ఒప్పుకొని మళ్ళీ టాస్క్ ఫోర్స్ వేసినారు. దానికి మెకాన్ అనేటువంటి కన్సల్టెన్సీ సంస్థని దాంట్లో టాస్క్ ఫోర్స్లో పెట్టారు. పెట్టి ఏం చెప్పారు? 2 రాష్ట్ర ప్రభుత్వాలు మెకానిక్ కావాల్సినటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ కావాల్సిన సమాచారం ఇచ్చి ఫీజిబిలిటీ రిపోర్ట్ త్వరగా ఇప్పించుకోమని చెప్పినారండి. కానీ చిత్తశుద్ధి ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? దానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా దాంట్లో ఒక మెంబర్గా చేసింది. వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి మీకు సమాచారం ఇస్తున్నారు. ఆ కోరిక ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేం బజార్ ఎక్కి మాకు అన్యాయం చేసిందని అనలేదే. కానీ వీళ్ళు అసలు సమాచారం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇది రాజకీయం కాదా, దొంగ దీక్షలు కాదండి. 20వ తారీఖున వాళ్ళ రాజ్యసభ సభ్యుడు దీక్ష మొదలుపెట్టాడండి. ఈయన 22వ తారీఖు నేను సమాచారం పంపాను అని అంటాడండి. అంటే 20వ తారీఖు దీక్ష కూర్చుని అన్నట్టుగా దొంగ దీక్షను మేము చెప్పింది తప్ప. పోనీ 20వ తారీఖు తను పంపించిన సమాచారం కూడా అసంపూర్తి సమాచారమే. ల్యాండ్కి సంబంధించి దాంట్లో ప్రైవేట్ ల్యాండ్ ఉంది. దాంట్లో ప్రైవేట్ ల్యాండ్ విషయం మీరు క్లారిటీ ఇవ్వలేదు ఏంటని నన్ను అడిగితే, మీరు ఫస్ట్ ఫేజ్ మొదలు పెట్టండి, సెకండ్ ఫేజ్ నాటికి మేము క్లారిటీ ఇస్తామంటాడండి. రైట్. మైనింగ్కి సంబంధించినంత మటుకు మీరు మీ చేతిలో ప్రస్తుతానికి మైనింగ్ లేదు కదా. ఇప్పుడు ఏంటంటే మాకు 2020కి మైనింగ్ వస్తుంది, మీరు ప్రాజెక్టు పూర్తి అయినాటికి ఆ మైనింగ్ మా చేతిలోకి వస్తుంది, ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంది ప్రస్తుతం, ఇప్పుడు మా చేతిలోకి వస్తుంది, మీరు ప్రాజెక్టు మొదలు పెట్టండి అని అంటాడండి. ఎట్లా సాధ్యమా? ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రాజెక్టు పెడుతూ భూమికి సంబంధించినటువంటి టైటిల్ డీడ్ లేకుండా, మీకు రా మెటీరియల్కి సంబంధించినటువంటి మినరల్ నీ చేతుల్లో లేకుండా, నువ్వు ప్రాజెక్టు మొదలుపెట్టు, నువ్వు పూర్తయినాటికి నేను చూస్తాను అని చెప్పేసి సమాధానం చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టమంటే ఎట్లా సాధ్యం? మీరు చెప్పండి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, మీరు చెప్పండి. మేము న్యాయం అడుగుతున్నాం, మీరు మేము నిజం మీద క్లారిఫికేషన్ అడుగుతున్నాం. చెప్పరు, ఎందుకని నవ్వుతారేంటి? వాళ్ళు చెప్పే అబద్ధాల మీద వాళ్ళు చెప్పే అబద్ధాలు మీరు నిజాలు ఎలా చెప్తారో వింటామనేసి. అది కాదండి, ఇప్పటికి కూడా మీరు కావాలంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అడగండి. ఈ రెండు విషయాలు నేను చెప్పింది అవాస్తవం అయితే అప్పుడు మళ్ళీ కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడబాకండి. ఈ రకంగా పూర్తి అవాస్తవాలతో దుగ్గరాజపట్నం పోర్ట్ అండి, ఇంతవరకు భూమి ఇవ్వలేదు, రైట్, నీకు అక్కడ పెడతాం, అభ్యంతరాలు పెడుతుంది, ఆల్టర్నేటివ్ ఇవ్వమని అడుగుతున్నారు, ఇవ్వలేదు. మీరు అన్నారు, రైట్, విశాఖపట్నం రైల్వే జోన్ కాదు, ఇంకో చోట ఆల్టర్నేటివ్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తరం రాయమని. విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వడానికి మేము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాము, ఇస్తాము, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, దాంట్లో ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది, ఖచ్చితంగా ఇస్తామని మాకు ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చినారు. మేము తెస్తాం దాన్ని సరైనటువంటి టైంలో, మాకు ఇంకా సమయం 6 సంవత్సరాలు ఉంది, 6 సంవత్సరాల్లో దాన్ని తెస్తామనే నమ్మకం మాకు, తెస్తామని చెబుతున్నాము, తెస్తాం. మీకు తతిమాయన్ని అన్నీ ఇవి కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు 11 చెబితే 25 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాము, అందరికన్నా కూడా గ్రాంట్స్ ఎక్కువ ఇస్తున్నాము, అందరికన్నా ఫండ్స్ ఎక్కువ ఇస్తున్నాము, మీకు కావాల్సిన రెవెన్యూ లోటు ఇస్తున్నాము. ఇంత కేంద్రం సపోర్ట్ చేస్తుంటే అన్నీ ఎంజాయ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నించోబెట్టి ఎన్నికలకు వెళ్ళటానికి నీకు ఎన్నికల ఎజెండా కింద పెట్టుకొని నువ్వు చేసేటువంటి అసత్య ప్రచారం, దాన్ని ప్రజలు గమనించమని అడుగుతున్నాను. మీరు ఎంజాయ్ చేయాలంటారు, చంద్రబాబు నాయుడు గారు రోజుకు 5 గంటలు కూడా పడుకోవడం లేదంట, ఆయన రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం కృషి చేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారంటారేంటి? అంటే నేను మొన్న ఒకటి అడిగాను, 1500 రోజుల పాలనకు సంబంధించి మీరు చెప్పుకోవడానికి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు చెప్పమని. ఆన్సర్ లేదు ముఖ్యమంత్రి దగ్గర. సింగడు అద్దంకు పోను వచ్చాడు రాను వచ్చాడనే ఒక సామెత ఉంది, కాకి 1000 సంవత్సరాలు బతికిన ఉపయోగం ఏముందండి? ఇప్పుడు మీరు, నేను అడిగాను 1500 రోజుల్లో చెప్పుకోవడానికి 15 ప్రాజెక్ట్స్ నుండి శ్వేతపత్రం విడుదల చేయమని అడిగాను, సమాధానం లేదు. ఇప్పుడు టైం కావాలి కదా, మొత్తం వాళ్ళంటే క్రోడీకరించి మొత్తం అది టైప్ చేసి మొత్తం కూడా ప్రింటింగ్ ఇచ్చి ప్రింటింగ్ నుంచి రావాలి, మీరు అడిగిన వెంటనే ఇవ్వాలంటే అవుతుందా? ఆ పని మీద ఉన్నారేమో. నాలుగు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన, 4 సంవత్సరాలు పూర్తయిన నాటికి పాంప్లెట్ రూపంలో ఏ స్కీమ్స్ చేశాము అని చెప్పేసి పాంప్లెట్ వేసి, మేము ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ని మీలాంటి సీనియర్ జర్నలిస్టులని ఎంతోమందిని కలిసి ఈ రోజున భారతదేశం మొత్తం మీద కూడా సంపర్క్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం మీద వేసి ఇస్తున్నాము. ఓకే సార్, ఒక్క నిమిషం అండి. ఇవన్నిటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటున్నారు, మేము చేయట్లా. మేము అయ్యా బాబు ఇగో ఈ కార్యక్రమాలు చేశాము, వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేర్లు పెట్టుకొని చంద్రన్న బీమా ఉంది, ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వానికి లేదండి. కానీ చంద్రన్న బీమా ఎక్కడన్నా చూడండి, చంద్రన్న బీమా శ్మశానానికి 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి, అక్కడ చంద్రబాబు శ్మశానం గోడ మీద చంద్రబాబు నాయుడు బొమ్మ, నిధులు కేంద్రాన్ని. దళితుల్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్ఎస్ఎఫ్డిసి తరఫున వెహికల్స్ ఇస్తున్నారండి ట్యాక్సీలుగా తిప్పుకోవడానికి, దాని మీద ఈయన థ్యాంక్ యూ సీఎం అనేది ఏంటంటే ఇదిగో దీంట్లో ఈ లిస్టులో ఉన్నాయన్నీ మీకు చెబుతాను, అర్ధగంట చదవచ్చు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఏంటి, ఆయన ఏం పేరు పెట్టుకున్నాడు, మీకు ఇవన్నీ కూడా టేబుల్ వేసి పెట్టాను, పరిస్థితి కావాలంటే కాపీ ఇస్తాను చూడండి. ఇట్లా సొమ్ము మాది, సోకు అతంది, సొమ్ము మాది ప్రచారం అతంది, మేమేదో చేసిన స్కీమ్స్ మధ్యలో ఉదబదం అయిపోయింది. సొమ్మొకరిది సోకొకరిది అని పదే పదే అంటున్నారు. 100 రూపాయలండి సొమ్ము మాది, సోకు చంద్రబాబు నాయుడుది. సొమ్ము మాది, అవినీతి చంద్రబాబు నాయుడుది. సొమ్ము మాది, పేర్లు వీళ్ళవి. ఇప్పుడు సపోజ్ పోలవరం, ఇట్ ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ అండి, జాతీయ ప్రాజెక్ట్ కదా, ఒప్పుకుంటారు కదా మీరు, ఒప్పుకుంటారు. కనీసం అక్కడ ఈయన వేసే ఫ్లెక్సీల్లో, ప్రభుత్వం వేసే ఫ్లెక్సీల్లో ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఉండాలా? అవసరం లేదా? ఉండాలి, కానీ అది మేమే నిర్మించుకుంటున్నాం కదా. ఈజ్ ఎ మీడియేటర్ అండి. ఆయన నిర్మించుకునేది ఏంది? నేను అన్నాను సొమ్ము మీద, సొమ్ము మాది సోకు మీదనే, అది కాదండి. ఇప్పుడు మీరు నిర్మించుకో, నువ్వెందుకు వేసుకున్నావు చంద్రన్న భీమాని? నీ ఫోటో చంద్రన్న భీమాని, సొమ్ము మీ హెరిటేజ్ నుంచి ఇస్తున్నావా? సొమ్ము మాది అయినా చంద్రన్న భీమా పైన ఏదో అశ్వత్థమాత కుంజరహ అన్నట్టు పిఎంజేజేవైన మూలన ఇంత చిన్న అక్షరాలతో రాస్తారని, ఇంతలా అక్షరాలతో చంద్రన్న భీమా అని రాస్తావు. మీరు నిర్మించుకోవటం ఏంటంటే, మీరు మేము కట్టుకుంటామని చెప్పేసి అడిగితే విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్ ఒక అలయన్స్ పార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. ల్యాండ్, మేజర్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది, స్టేట్ గవర్నమెంట్ తొందరగా పూర్తి చేసుకుంటుందని. దయతలచి కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తే మీరేం చేస్తున్నారనే, మీరు యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ కాంట్రాక్టర్స్. సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఎప్పటికప్పుడు కమిషన్లు తింటూ మమ్మల్ని దోషులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అక్కడ కూడా ఆశ్చర్యంగా ఉందని వాళ్ళు కట్టుకోవటమైంది, నాకు అర్థం కావట్లా. మాది ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి 90-10 ఇవ్వాల్సింది జనరల్గా. అటువంటిది 100% మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంటే మేము కట్టుకుంటున్నాం అంటాడంటే, మీరు కమిషన్లు తీసుకుంటున్నారు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి. మొన్న పోతే సబ్ కాంట్రాక్టర్లు గొడవ, 100 కోట్ల పైన మాకు రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచేమో ₹1 బిల్లు పెండింగ్ లేదు, 100 కోట్ల పైన మాకు రావాలండి, మేము అక్కడికి వస్తున్నాం, గడ్కరీ గారికి మీరు మా రిప్రజెంటేషన్ ఇప్పించాలంటే వాళ్ళని కనీసం అక్కడ దగ్గరకు కూడా రానిలా, మీరు రెండే అక్కడికి ఇప్పిస్తానని చెప్పాడు, దగ్గరకు కూడా రానిలా పరిస్థితి. కమిషన్లు తీసుకుంటూ ల్యాండ్ ఎక్విజిషన్లో అక్రమాలకు పాల్పడుతూ దళితుల్ని అసలు తీవ్రమైనటువంటి అన్యాయాలు చేస్తూ అక్రమాలు చేస్తూ మాదంటారు ఏంటి? నాకు అర్థం కాల. ఈరోజు వరకు మీకు కావాలంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తాను. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జాతీయ ప్రాజెక్టుల కింద అన్ని రాష్ట్రాలకు కల్పించింది 7,000 కోట్లండి. అన్ని రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులకు ఇచ్చింది 7,000 కోట్లు. ఒక్క పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకు 6,000 కోట్లు ఇచ్చామండి. ఒక్క పోలవరం నిర్మాణానికే ఈ రాష్ట్రంలో ఇంకా ఎంతైనా ఇస్తాం, పెట్టుకుంటాం, ఇది మాది బాధ్యత, పూర్తి చేస్తాం, మీరు కట్టండి, ఊరికే రాజకీయాలు చేయకుండా అని చెబుతున్నాం. కానీ నిరంతరం దాని మీద కమిషన్లు తింటూనే రాజకీయం చేసి మమ్మల్ని దోషిగా, అతనికి సహజ గుణం అండి, అన్నం పెట్టిన వాడి చెయ్యిని అరగటం అనేటువంటిది తనకున్నటువంటి సహజ గుణం. ప్రతి దాంట్లో ఇంక అదే పాలసీ అయితే అట్లా. ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి, ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత ప్రమాదమో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. సరే సార్, 2019లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రమాదం, అలాంటి బీజేపీ వస్తుంది, అలాంటి వైసీపీ అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇకపోతే మనం చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఏపీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఒక అపరిచితునితో పోలుస్తున్నారు. ఎందుకు మీరు అపరిచితునితో పోలుస్తున్నారు ఆయన్ని? ఇందాక మీకు చూపించిన నిదర్శనం, థ్యాంక్స్ మోడీ అంటే నిన్న థ్యాంక్స్ చెప్పాడు, ఇవాళ దొంగ అంటున్నాడు. నిన్న ఒకటి మాట్లాడుతున్నాడు, ఇవాళ ఒకటి మాట్లాడుతున్నాడు, గంటకు ఒకటి మాట్లాడుతున్నాడు. నిన్న కరెక్ట్ అంటున్నాడు, ఇవాళ తప్పు అంటున్నాడు, మళ్ళీ సాయంత్రానికి అది తప్పు అని అంటున్నాడు. ఏమనాలండి అపరిచితుడు అనక? ఇప్పుడు నేనేదో వేగ్గా అంటలా, నిన్న రాయితీలు వస్తాయా, థ్యాంక్ యూ మోడీజీ, ప్యాకేజీని మించింది ఏదో చెప్పండి అని ఇవాళ పేపర్లో. అసలు నేను ప్యాకేజ్ ఎప్పుడు ఒప్పుకున్నాను అన్నాడు. ఇవాళ పేపర్లో చూశానండి, అసలు నేను ప్యాకేజ్ ఎప్పుడు ఒప్పుకున్నాను అన్నాడు. ఇక్కడ రెజల్యూషన్ చేసినారు కౌన్సిల్లో, కౌన్సిల్లో రిజల్యూషన్ చేసినాడు. కౌన్సిల్లో రిజల్యూషన్ చేసి వాళ్ళ పత్రికలు చూశాను నేను. అదే ఇట్లా అదే పైదే నేను ఎప్పుడు ప్యాకేజీకి అంగీకరించలేదు. మరి ఏమంటారండి అపరిచితుడు అనక ఏమంటారు చెప్పండి? నేనేదో ఎలిగేషన్ చెప్పట్లా, మీకు అన్నీ చూపించే చెబుతున్నా. నేను ఎలిగేషన్ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే గురి పెట్టారు. మొత్తం ప్రతిరోజు కూడా ఆయన పైన విమర్శలు చేస్తున్నారు. ఇంత గతంలో ఏ బీజేపీ నాయకుడు కూడా చేయని విధంగా అంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎందుకంత కక్ష చంద్రబాబు నాయుడు గారు అంటే కన్నా లక్ష్మీనారాయణ గారికి? అంటే ఇప్పుడు ఇందుట్లో నేను ఒక్కటైనా విమర్శ ఉందా? వాస్తవాలు చెప్పాను. నేనే గాలితో మాట్లాడలేదు, గాలి మాటలు మాట్లాడలేదు. నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పి చూపించినాను. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను మరుగున పరిచేసి అవాస్తవాలతో ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుడు దావ పట్టించినారు. కాబట్టి వాస్తవాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ గుణాన్ని ప్రజలకు తెలియదు అని మర్చిపోయారు. ఇప్పుడు మీకు 2004 నుంచి 1994 నుంచి 2004 దాకా గుర్తుంది ప్రజలకి. అందుకనే మళ్ళీ 2004లో ఓడించారు. ఏదో 1999లో వాజ్పేయి గారి పుణ్యం అంటే అధికారంలోకి వచ్చినాడు, బాగానే ఉంది. కానీ ప్రజలు మర్చిపోయారు 10 సంవత్సరాల్లో ఆయన గుణాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆయన గుణం సహజ గుణం బయటపడుతుంది కాబట్టి మళ్ళీ మేము ఆయన సహజ గుణం వాస్తవాలు చెప్తూ సహజ గుణాన్ని గుర్తు చేస్తున్నాము. అంతకు తప్ప నేనేమన్నా ఇప్పుడు చేసిన దాంట్లో విమర్శలు ఏమైనా ఉన్నాయండి? అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ప్రతి దాని మీద విమర్శలు చేస్తున్నారు. అది కన్నా లక్ష్మీనారాయణ గారు చేస్తున్నారు అంటే వెనకుండి కేంద్రం నడిపిస్తోందా ఇలా మాట్లాడమని? నా బాధ్యత అండి, ఎవరు నన్ను నడిపించట్లేదు. అది నా బాధ్యత. ప్రజలకి వాస్తవాలు తెలియజేసి మాకు అవకాశం ఇస్తే అవినీతి రహిత పరిపాలనతో పాటు ఈ రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధి నేను చేసి చూపిస్తాను అని నా గత చరిత్ర చెప్తా ఉంది. నేను 1989 నేను పెదకూరుపాడు వెళ్ళే నాటికి అదొక మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ. దారి డొంకా లేని, బస్సు కూడా వెళ్ళటానికి బస్సుతో కూడా ట్రైన్ ఫెసిలిటీ తప్ప బస్సు కూడా వెళ్ళటానికి పరిస్థితులు లేవు 1989 నేను పెదకూరుపాడుకి వెళ్ళే నాటికి. కానీ నేను 2009లో ఆ నియోజకవర్గం నుంచి బయటకు వచ్చే నాటికి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బయటకు వచ్చినాను. కానీ నేను 1989 వెళ్ళిన రోజున ప్రజలకు ఒకటే చెప్పాను, నన్ను నమ్మి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని చెప్పాను. నమ్మారు ప్రజలు, అభివృద్ధి చేసి చూపించాను. అలానే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇస్తున్నాను, మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇవ్వండి. అవినీతి రహిత పరిపాలనతో పాటు ఈ రాష్ట్ర సంపూర్ణ రాష్ట్ర అభివృద్ధి చేసి చూపిస్తాం. రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం కావచ్చు, ఒంగోలుతో కలుపుకొని రాయలసీమ 4 జిల్లాలు ఒంగోలు 5 జిల్లాలతో కలుపుకొని ఈ రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధితో పాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కలలు కన్నారో అమరావతి రాజధాని నిర్మాణం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణతో సంపూర్ణ ఈ రాష్ట్ర అభివృద్ధి 13 జిల్లాల అభివృద్ధి మా లక్ష్యంగా చేసి చూపిస్తాం. ప్రజలు మమ్మల్ని విశ్వసించండి, నమ్మండి. ఇటువంటి మోసగాళ్ళని, అబద్ధాలని, అవినీతి పరులని, అరాచక శక్తుల్ని మీరు ప్రోత్సహించొద్దు. రాష్ట్రంలో ఉద్యమ శాఖలు ఎగిసిపడుతున్నాయి, హోదా కోసం ఎక్కడికి వెళ్ళినా దాడులు జరుగుతున్నాయి. మీరు అనంతపురంకి వచ్చినప్పుడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మొత్తము అందరూ దూసుకొచ్చారు, మొత్తం కూడా అక్కడ ఉన్న వ్యతిరేకులంతా. నెల్లూరులో కోడిగుడ్లతో దాడి చేశారు. తిరుపతిలో అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా వాహనాలపైన దాడి చేశారు. మరి ఈ దాడులన్నీ చూసిన మీరు ప్రకాశం జిల్లాలో మీరే ప్రతి దాడికి దిగే పరిస్థితికి వచ్చింది. ఇట్లా దాడులు జరుగుతుంటే మీరు అధికారాన్ని ఆశించడం కరెక్ట్ అంటారా? ఈ దాడులన్నీ కూడా ప్రభుత్వం చేయించినటువంటి దాడులండి. అందుకేనా ఈ దాడులన్నీ కూడా ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాము అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఎక్కడ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అనేటువంటి ఒక భయంతో, అభద్రతతో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పరంగా చేసినటువంటి దాడులు. మీరు తిరుపతిలో తీసుకోవచ్చు. తిరుపతి సిటీ ప్రెసిడెంట్ అందరికీ మెసేజ్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలకి పోగు చేసి అమిత్ షా గారి మీద దాడితోటి దురుద్దేశంతోటి ప్లాండ్ తోటి ఆయన చంపాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక జాతీయ అధ్యక్షుడిని వాళ్ళు చేసిన దాడి, లేకపోతే రాళ్ళతో రాయి కొడితే దూరం నుంచి ఇసిరేసి రాయి కొడితే బతుకుతాడండి మనిషి? నాకు తెలియక అడుగుతాను, చెప్పండి. కంకర్ రాయి తీసుకొని దూరం నుంచి ఇసిరేసి కొడితే తగిలితే బతుకుతాడా మనిషి? మరి చంపాలని ఉద్దేశం లేదంటారేంటి? అలాగే అనంతపూర్లో క్లియర్గా తెలుగుదేశం జెండాలు పట్టుకొని వచ్చారు. కావలిలో తెలుగుదేశం కార్యకర్త, నేను అనకూడదు ఒంగోలులో జరిగింది, నేను బయటికి చెప్పకూడదు, కానీ ఇట్స్ ఏ ప్లాన్డ్ అండ్ ప్యాకేజ్డ్ అటాక్. అది ప్యాకేజీలు కూడా ఇస్తున్నారు అటాక్లకి, మీరు ఎలా చెప్పగలరు ప్యాకేజీలు ఇస్తున్నారని? నాకున్న సమాచారం, ఎలాంటి సమాచారం ఏదైనా కావచ్చు, అలాంటి వేగులం పెట్టుకున్నారు ఇప్పుడు మీరు. నాకున్న సమాచారం, ప్రతి దాడి జరిగిన వెంటనే మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం, ఎవరెవరు ఉన్నారు దాడిలో, వాళ్ళు ఎవరు, వాళ్ళతో ఎవరితో అఫిలియేషన్ ఉంది అనేటువంటిది మేము మా కార్యకర్తల చేత, వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి దాంట్లో పాల్గొన్న వాళ్ళందరి చేత ఎంక్వైరీ చేపిస్తున్నామండి. ఎంక్వైరీ చేపిస్తుంటే ప్లాన్డ్గా వెనక తెలుగుదేశం పార్టీ ఉండి చేపిస్తున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా. రాష్ట్ర విభజనకు కారకులైన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలతో చెలగాటమాడుతున్న బీజేపీకి పట్టం కడుతుంది అనుకుంటున్నారా? అంటే మీరు పొదుపుకులు ఎందుకు అట్లా? నేను అదే చెప్పాను, 2014లో ఈ రాష్ట్ర విభజన ఆగదని తెలిసి ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేస్తున్నారు, ఇవాళ అదే రకంగా రాష్ట్ర స్పెషల్ స్టేటస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్లో ఒక్క పేరు తప్ప, ఎందుకంటే ఆ టెక్నికల్ వర్డ్ అనేటప్పటికీ తతిమా రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాయి అనేటువంటి ఒక్క ఉద్దేశంతో ఆ ఒక్క పేరు తప్ప, దాని ద్వారా వచ్చేటువంటి సౌకర్యాలు మొత్తం అంతకన్నా ఎక్కువ ఈ రాష్ట్రానికి ఇస్తున్నప్పుడు అవి తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధి చేయడం చేతగాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది, చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది పోనిచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయనైతే స్పెషల్ స్టాటస్ వస్తే మాకు 5,000 కోట్ల కన్నా కూడా మేము డ్రా చేసుకోలేమని చెప్పాడు. ఎందుకంటే 10% ఆయన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పెషల్ స్టేట్ కేటగిరీ రాని రాష్ట్రాలకి 60-40 70-30 ఉంటుంది. స్పెషల్ స్టాటస్ ఇస్తే 90-10 ఉంటుంది. 10% రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టుకోవాలి కాబట్టి మేము 1,000 కోట్లే డ్రా చేసుకోగలం, మా బడ్జెట్ అంతకన్నా సపోర్ట్ చేయదు అని చెప్పేసినాడు. అంటే సంవత్సరానికి 1,000 కోట్లు అంటే 5,000 కోట్లు. ఇప్పుడు 16,500 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నప్పుడు మళ్ళీ అదే పట్టుకొని ఊగులాడతారేంటి? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లా కాదండి, ఒక్క నిమిషం. ఖచ్చితంగా వస్తుంది మాకు ఈ సంవత్సర కాలంలో. ప్రజలకు వాస్తవాలు చెప్తాం, పారామీటర్స్ వల్ల చూస్తున్నారు మీరు. వాస్తవే, ప్రజలకు నిజాలు చెప్తాము, నిజాలు ప్రజలు నమ్మిన రోజున ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ మిమ్మల్ని చీదరించుకుంటున్నారు ప్రజలు. ఈ పరిస్థితుల్లో ఎలా నిజాలు చెప్తారు మీరు? ప్రజలు మమ్మల్ని చీదరించుకుంటున్నారు అనేటువంటిది పూర్తి అవాస్తవం. ప్రజలు మమ్మల్ని వాస్తవంగా ఆదరిస్తున్నారు. పూర్తిగా నిజం తెలిసిన రోజున వీళ్ళని చీదరిస్తారు, వీళ్ళని తరిమి కొడతారు. ఆ నిజాలు ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. అందుకే కదా నిన్న ముఖ్యమంత్రి గారు ఉద్యమించండి అంటే ఏం ఉద్యమాలు జరిగినాయండి? అంటే ముఖ్యమంత్రి గారు పిలిపించారు ఉద్యమించండి అని, ఉద్యమం జరిగిందా? అంటే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు, ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారు. పూర్తిగా తెలుసుకున్న రోజున ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు, 100కి 100 రూపాయలు బుద్ధి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియరు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగాను, 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా. అది 25 సంవత్సరాలు అన్నారు మీరు, అందుకే నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, పీసీసీ కూడా రాలేదు. అలాంటి కన్నా గారికి బీజేపీలో ఒక్కసారిగా అన్నది కాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడి పదవి వచ్చేసింది. ఏంటి ఈ పరిస్థితి? ఏమైనా లాబింగ్ చేశారా? ఏంటి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? అంటే జనరల్గా కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడు కూడా ఒక 89లో సీటు తప్ప ఎప్పుడు ఏది ఆశించలేదండి. పని చేసుకుంటే 89లో సీటు కూడా అంతే. నేను ఎప్పుడూ ఎన్ఎస్యూఏ నుంచి పనిచేసాను, కొత్తగా నాకు సీట్ ఉంది. 73లో నేను జిల్లా ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ అయినాను, యూత్ కాంగ్రెస్ ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ని చూసుకొని 89లో నాకు నాది నెగిటివ్ ప్లేస్ కాకపోయినా యూత్ కాంగ్రెస్ కోటా కింద పెదకూరుపాడులో సీట్ ఇచ్చారు. అలాగే మీరు ఒక డిఫరెన్స్ చూడండి కాంగ్రెస్కి, బీజేపీకి. కాంగ్రెస్ పార్టీలో లాబింగ్ చెల్తుంది, కన్నా లక్ష్మీనారాయణకి లాబింగ్ చేతకాల. భారతీయ జనతా పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది, సమర్థతను గుర్తిస్తారు. మీరు వాజ్పేయి గారి జీవిత చరిత్ర తీసుకున్నా, మోడీ గారి జీవిత చరిత్ర తీసుకున్నా, అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల యొక్క జీవిత చరిత్ర తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క సమర్థత పట్ల వాళ్ళు పనిచేసిన ఏబీపీ నుంచి పనిచేసుకుంటూ వచ్చి అనేక పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళకి కులాలతోటి కుటుంబాలతోటి సంబంధం లేకుండా సమర్థతనే చూసి ఇచ్చేటువంటి యొక్క సంస్కృతి భారతీయ జనతా పార్టీలోనే ఉంది. కాబట్టి నా సమర్థతని, నాకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చినారని నేను భావిస్తున్నాను. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాపులు ఇక్కడ మెజార్టీ ఓటర్లుగా నిలిచిపోయారు. వాళ్ళు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిపోయారు. అందుకు కన్నా లక్ష్మీనారాయణ గారికి రాష్ట్ర బాధ్యతలు ఇస్తే కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవచ్చు అనే ఏకైక ఒక దురుద్దేశంతోనే ఆ బాధ్యత అప్పగించారు అంటున్నారు. దానికి మీ సమాధానం అంటే ఇప్పుడు సామాజిక న్యాయం చేస్తే దురుద్దేశాలు అంటగడతారా మీరు? ఇప్పుడు సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీకి దురుద్దేశాలు అంటగట్టబాకండి. మాది జాతీయ పార్టీ, అదేది ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ అయితే కులానికి ఓ ప్రాంతీయ పార్టీ ఉంది, అది ప్రాంతీయ పార్టీ ఆ కులానికి సంబంధించింది. ఏ ప్రాంతీయ పార్టీ వచ్చినా కూడా ఆ కులమో ఆ కుటుంబమో ఏలేటువంటి పరిస్థితి ఉంది. కానీ జాతీయ పార్టీకి అటువంటి పరిస్థితి కాదు. రాష్ట్రాల్లో పాగా వేయాలంటే ప్రాంతీయంగా ఉండే సామాజిక వర్గాలను బేరీ చేసుకోవాలి కదా. సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజంలో దగ్గరగా కూడా ఎక్కువ శాతం ఉండి గుర్తించబడినటువంటి వారికి గుర్తింపు ఇచ్చి ప్రాధాన్యతనివ్వటం అనేటువంటిదే సామాజిక న్యాయం, అంతే తప్ప దీంట్లో ఏమీ స్వార్థం కాదు. అదే సామాజిక న్యాయం భారతీయ జనతా పార్టీ సాధించింది. నా మీద బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అందరికీ నా మీద విశ్వాసం ఉంది. నా 25 సంవత్సరాలు నేను రాజకీయ శాసనసభ్యుడిగా కానీ మంత్రిగా కానీ ముఖ్యంగా ఈ వర్గాలతోటి ఈ వర్గాల న్యాయం కోసం పనిచేసినాను. ఆ వర్గాలకి నా పట్ల పూర్తి విశ్వాసం ఉంది. వారంతా నాతో కలిసి వస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. ఓకే, ఇకపోతే అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన మీరు ఈరోజు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించుకున్న అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా. ఆ కాపు సామాజిక వర్గం అంతా కూడా మీతో నడుస్తుంది అని ఒక నమ్మకం మీకుందా? ఏమంటే ఇప్పుడు ఇక్కడ నేను మాది జాతీయ పార్టీ, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కదా, అది ప్రాంతీయ పార్టీలకు అంటగట్టచ్చు. మీరు సామాజిక వర్గమో కుటుంబమో ఏదో ఒకటి మీరు ప్రాంతీయ పార్టీలకు అంటగట్టచ్చు. మాది జాతీయ పార్టీ అండి, మాకు అన్ని వర్గాలు సిద్ధాంతపరంగా ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ. సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తాం. మాది డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏ సిద్ధాంతం అయితే రూపకల్పన చేశారో, అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, సమాజంలో ఉన్నటువంటి అతి పేదవారిని గుర్తించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాల్ని వాళ్ళకి చేర్చి వారు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటం అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, లక్ష్యం కూడా. ఆ లక్ష్యానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఇందుట్లో మాకు కులాలు మతాలు అనేటువంటిది లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరగా 150 పథకాలు నరేంద్ర మోడీ గారు ఈ 4 సంవత్సరాల రూపకల్పన చేశారు. ఆ పథకాలనే వీళ్ళు పేరు మార్చుకొని మేం చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు పేర్లు మార్చుకొని పెట్టుకుంటున్నారు. మేము మాకున్నటువంటి సిద్ధాంతానికి అనుగుణంగానే ఈ పథకాలు రూపకల్పన చేసాం, ఆ పథకాల ప్రకారం నడుపుతున్నాం. మీరు కనుక ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అంత్యోదయ కార్డు అనేటువంటిది వచ్చింది. మా సిద్ధాంతం అది. సిద్ధాంతానికి అనుగుణంగా ఏ ప్రధానమంత్రి అయినా పనిచేస్తారో సిద్ధాంతానికి కట్టుబడి, అదే సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నాం. సార్, మీరు చాలా ఇంటర్వ్యూలలో చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒకటే నానుడు ఉంటుంది ప్రజల్లో, గుంటూరు అంటేనే కన్నా వర్సెస్ రాయపాటి అంటుంటారు. అసలు అదేంటి అర్థం కాని ప్రశ్న. అసలు మీకు ఆయనకు గట్టు తగాదాలు లేవు, ఇంకో తగాదాలు ఏమీ లేకపోయినా కూడా ఎందుకు కన్నా వర్సెస్ రాయపాటి అనేది వస్తుంది? అసలు గతంలో కాంగ్రెస్ పార్టీలో కన్నా గారు రాయపాటి గారు టీడీపీలోకి పోతే టీడీపీ ద్వారా కన్నాను ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఆయన బీజేపీలోకి పోయారనేది ఎప్పటికీ నాతుంది. ఎందుకు అలాంటి వాదనలు వస్తూనే ఉన్నాయి కన్నా వర్సెస్ రాయపాటి అంటే? ఏదో సామెత చెప్తారు చూసారా, నేను 25 సంవత్సరాలు మచ్చ లేకుండా బతికని నన్ను ఇబ్బంది పెడతానికి ఎవడు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. నేనే రైతులకు మోసం చేసి డబ్బులు అగ్గొట్టి వ్యాపారాలు చేసుకోలేదు, కాంట్రాక్టులు తీసుకొని సప్లయర్లకు డబ్బులు అగ్గొట్టలేదు, బ్యాంకు లోన్లు తీసుకొని బ్యాంకులకు డబ్బులు అగ్గొట్టలేదు, అప్పులు తీసుకొని అప్పులకి డబ్బులు ఎగ్గొట్టి మా ఇంటి ముందు ఎవడు వంట చేసుకోలేదు, నేనేదో గెస్ట్ హౌసులు పెట్టుకొని మహిళల జీవితాలు నాశనం చేయలేదు. నేను మొదటి నుంచి కూడా భగవంతుని నమ్ముకొని ఆంజనేయ స్వామిని నమ్ముకొని క్యారెక్టర్తో బతికాను, ఎవరికి తలకాయించకుండా. మాకు గులాములుగా ఉండమని అని అంటారు, అది నా చేత కాలేదు. ఈరోజు వరకు నా రాజకీయ జీవితంలో ఎవరికి తలకాయ ఉంచకుండా నేను బతికాను, నేను ఇంకా ముందు కూడా అలానే బతుకుతానని చెప్పేసి నేను అనుకుంటాను. దానికి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే నా ఎదుగుదలను చూసి వారవలేక, నా ఎదుగుదలను చూసి సహించలేక, మా దగ్గర గులాములాగా పడి ఉండలేదే అనేటువంటి బాధతోటి తప్ప అంతకుమించి మీరు అన్నారు గట్టుల దగ్గర తగాదు కాదు, పదవుల దగ్గర పోటీ కాదు అనేటువంటి మాట, ఇదొక్కటే సమస్య. ఓకే, ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ అంటే ఒక కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి, మాటిస్తే మాట తప్పని వ్యక్తి, అదొక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. కన్నా లక్ష్మి ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారని. అయితే గతంలో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వద్దన్నా కూడా ఇది చేశారు కాబట్టి బీజేపీ లేకొచ్చారు. బీజేపీలో ఉన్నా కూడా చిట్ట నిమిషం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని ఇవ్వలేదనే ఉద్దేశంతో పార్టీ మారారనుకున్నారు. ఫ్లెక్సీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. ప్రొద్దానికంతా కూడా హాస్పిటల్ డ్రామా ఆడి రాష్ట్ర అధ్యక్ష పదవి కర్ణాటక ఎన్నికల తర్వాత ఇస్తామని ఫోన్లో అమిత్ షా గారు చెప్పడంతోనే హాస్పిటల్ డ్రామా ఆడి ఇదంతా క్రియేట్ చేశారు, అధ్యక్ష పదవి తీసుకున్నారంటారు కదా. ఎందుకు అలాంటి డ్రామా ఆడారు అనేక మార్లు క్లారిఫై చేసినప్పుడు కూడా మరి మీలాంటి వాళ్ళు అది మాట్లాడతాం అనేటువంటిది చాలా దురదృష్టం అండి. ఇప్పుడు నేను ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచి రావడానికి కాంగ్రెస్ పార్టీ నాకు చేసినటువంటి అన్యాయం, ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పేసి ఢిల్లీకి పిలిచి నన్ను 2 సంవత్సరాల్లో బస్టు పట్టించి బదనాం పట్టించి బజారేసి అవమానపరిచినారు కాబట్టి నేను బయటకు వచ్చాను. నేను భారతీయ జనతా పార్టీలో చేరే రోజున వాలంటీర్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో జాయిన్ అయిన తప్ప నాకు ఈ పదవి ఇస్తే నేను జాయిన్ అవుతానని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఆ డిమాండ్ నాది కాదు. ఆ రోజును కూడా మీరు చూసుకోండి కావాలంటే పరిస్థితికి వచ్చేటప్పుడు. నా రాజకీయ జీవితం మొత్తం కూడా నేను పని చేసుకుంటూ వెళ్ళాను. పదవులు వాటంతటా అవే నన్ను వరించినవి తప్ప ఏ పదవి కోసం నేను ఎప్పుడు పైరవీ చేయలేదు, ఏ పదవి కోసం నేను ఎప్పుడు కూడా లాబీ చేయలేదు. పరిస్థితి లాబీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలోనే పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి. ఆ లాబీ చేతగాకనే ఇక్కడ కూడా నేను అనేక మార్లు క్లారిఫై చేశాను. ఎందుకు అడుగుతున్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంటుంది. పదే పదే కావాలని చెప్పేసి ఇదే చెప్తుంటమే. ఇక్కడ నేను వచ్చేటప్పుడు అనకూడదు కానీ నా స్థాయికి అగ్రవర్ణాలు ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది పడతారు, అసలు దాని గురించి మాట్లాడేవాడు ఎవడు ఉండడు. మా పోటీ వాళ్ళు తక్కువ కులాల వాళ్ళు ఏం చేయకపోయినా దానికి అంటగట్టి పూర్తిగా అంటబడుతుంటారు. ఇట్లాగా మీలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని కాకుల్లాగా పొడుస్తూ ఉన్నట్టు పరిస్థితి. అనేక మార్లు నేను క్లారిఫై చేసినాను. మిమ్మల్ని ఇంకా రాయపాటి సాంసరావు పార్టీ మారితే కూడా అడగల, ఒక్క నిమిషం. రాయపాటి సాంసరావు పార్టీ మారితే కూడా అడగల, ఇంకొక ఆయన పార్టీ మారితే కూడా అడగల. నేను పార్టీ మారేందని చెప్పేసి నన్ను అడుగుతాను. నీ బొట్టులందరూ 100 మంది కూడా కలిసి, ఇది కూడా నేను అనేక మార్లు చెప్పాను. కార్యకర్తలని కొంతమంది కలిసి మీకు వాళ్ళ మనోభావాలు చెప్పాలని అనుకుంటున్నారు అంటే రమ్మను, వాళ్ళ మనోభావాలు చెప్పి కార్యకర్తలందరూ కూడా మా మనోభావాలు మీకు చెప్పాము, నిర్ణయం మీదే అన్నారు. మీ మనోభావాలు నాకు చెప్పారు, నేను నిర్ణయం నేను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పాము. ఈలోపు బయటకు వెళ్ళి కార్యకర్తలు ఫ్లెక్సీలు వేశారు. సరే, వాళ్ళని అరిసాం, తీసాం. కానీ అది డ్రామా, హాస్పిటల్లో జరిగింది డ్రామా అంటే మాత్రం అది దుర్మార్గం అంటున్నాను నేను అనేటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రతిసారి నా మీద బురద రాసి దుష్ప్రచారం చేసేటువంటి భాగంలో మీలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు నాకు అండగా రక్షగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఆ ప్రయత్నం చేసినా భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే నేను మొదటి నుంచి బయట వచ్చిన అంశాలను ప్రశ్నించడం అయితే మాలాంటి వారందరూ ఎవరు ఉండరు సార్. రైట్. ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు బాధ్యతలు చేపట్టి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం యావత్తు కూడా పర్యటిస్తున్నారు. ఏంటి అసలు రాష్ట్రం యావత్తు పర్యటించాలనే ఒక తలంపు ఎందుకు వచ్చింది? గతంలో ఏ నాయకుడు కూడా అలా పర్యటించలేదు. ఎందుకు మీకు అలా పర్యటించాల్సి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు అనుకొని మీరు పర్యటిస్తున్నారు. అంటే మీరే ప్రజల వద్దకు వెళ్ళాలి, వాస్తవాలు వివరించాలనుకున్నారా? నేనే ప్రజల వద్దకు వెళ్ళి వాస్తవాలను వివరించాలనేటువంటిది మొదటిది ఇష్యూ అయితే. రెండో ఇష్యూ, మీకు క్షేత్రస్థాయికి వెళ్తే కానీ కార్యకర్త యొక్క బలం అర్థం కాదు. జనరల్గా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో మా దగ్గరకు వచ్చి చెప్పేవాడు మొత్తం అసలు జిల్లాని నేనే శాసిస్తుంటానని చెబుతుంటాడు. తీరా అక్కడికి వెళ్తే ఆయన జిల్లాలో కూడా కనపడ్డు. జిల్లాలో పనిచేసేవాళ్ళు వేరుంటారు. పాపం జిల్లా దాటి బయటికి రావడానికి కుదరదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నాకు ఢిల్లీ పోవడం, హైదరాబాద్ కుదిరేది కాదు మా పరిస్థితి, ఇక్కడ ఉండి పని చేయటం తప్ప. అందుకని ఆ ఎక్స్పీరియన్స్ తోటి క్షేత్రస్థాయికి వెళ్తే పార్టీ పరిస్థితి తెలుసుదని, వాస్తవాలు ప్రజలకు చెప్పొచ్చని, అసలు కార్యకర్తలను ఎవరినో గుర్తించవచ్చు అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో నేను జిల్లాలు తిరిగాను. నేను జిల్లాలు తిరిగినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలకు కూడా వాస్తవాలు చాలా వరకు తెలుసుకున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు అని చెప్పేసి నేను రాష్ట్ర అధ్యక్షునిగా మీరు బాధలు స్వీకరించక ముందు అంటే హరిబాబు గారు రాజీనామా చేసిన వెంటనే కొంతకాలం అది సందిగ్ధంలో పడింది. ఎవరికి అధ్యక్ష పదవిని సోము వీరాజ్ గారు కట్టుకున్నారు, తర్వాత మీకు ఇచ్చారంటే మీకు అధ్యక్ష పదవి రాకుండా వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళ పెద్దలు కూడా అడ్డుపడ్డారనేది కూడా అప్పట్లో ఉన్నది. కానీ చిట్ట చివరికి అధిష్టానము కాపు సమాజ వర్గానికి చెందిన మీకే ఇవ్వాలని మీకు ఇచ్చి సోము వీరాజ్ గారికి ఎప్పుడు లేదు ఒక కన్వీనర్ పోస్ట్ని క్రియేట్ చేసి మరీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ బాధ్యత ఇచ్చిన తర్వాత మీ అందరూ కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారా? సోము వీరాజ్ గారికి మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి గతంతో పోల్చుకుంటే? అందరూ నాకు సహకరిస్తున్నారండి. మేమంతా ఒక కుటుంబంలాగానే పనిచేసుకుంటున్నాం. రేపు 19 ఎన్నికలకు కూడా ఒక కుటుంబంలాగానే ప్రజల ముందుకు వెళ్తాం. మాలో డిఫరెన్సెస్ అయితే ఏ విధమైన డిఫరెన్సెస్ లేవు. వెంకయ్య నాయుడు గారు సహకరిస్తున్నారు, సోము వీర్రాజు గారు సహకరిస్తున్నారు, అందరూ కూడా సహకరిస్తున్నారు. మీ నాయకత్వాన్ని ఒప్పుకుంటుందని 13 జిల్లాల యావత్తు మీ నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారని మీరు భావిస్తున్నారా? 100% ఒకళ్ళిద్దరు ఏదో మొట్టమొదట కొంచెం అపోహలతో ఉన్నారు, కానీ తర్వాత నేను వాళ్ళకి కూడా అందరికి చెప్పాను నాకేమి వర్గాలు గ్రూపులు లేవు, నేను అందరిని కలుపుకొని పనిచేస్తాను, ఎవరు కూడా మనసులో అపోహలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పాను. అందరూ కలిసే పని చేస్తున్నారు, అందరం కలిసే పని చేస్తున్నాం. ఇకపోతే 2019 ఎన్నికలు 175 స్థానాల్లో మేము పోటీ చేసి తీరుతామని గట్టిగా చెప్తున్నారు కదా మీరు. అలాంటప్పుడు 175 స్థానాల్లో మీకు అభ్యర్థులు ఉన్నారు. కడప రాయలసీమ తీసుకుంటే కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలను తీసుకుంటే ఈ మొత్తం స్థానాల్లో కూడా మీకు అభ్యర్థులు ఉన్నారు. అసలు ఎలా పోటీ చేయగలుగుతారంటారు? 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఖచ్చితంగా పోటీ చేస్తామండి. ఎవరు డౌట్ పెట్టుకునే అవసరం లేదు. ఈ మధ్యలో ఒక పెద్ద మనిషి మేము 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తామంటే కన్నా లక్ష్మీనారాయణ 25 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తారని రాసినారు ఒక ఆయన. అలా ఉంటుంది మా పరిస్థితి, ఏం చెప్పాలి. ఇప్పుడు మీకు కూడా చెబుతున్నాం, 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు సీట్లు, ఎవ్వరు డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. 100% పోటీ చేస్తాం. మాకు అభ్యర్థులు ఉన్నారు, వస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళటానికి మాకే స్కోప్ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే మేము రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళగలం. ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీ అరాచకం, అవినీతి, అసమర్థ పార్టీ. ప్రతిమాలకు ఎవరికి కూడా అనుభవం లేనటువంటి పరిస్థితి. పరిపాలనా అనుభవం నాకుండి 25 సంవత్సరాల ఎమ్మెల్యేగా, 14 సంవత్సరాలు మంత్రిగా, 2 సంవత్సరాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా, 16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. పైగా ప్రజల్లో క్రెడిబిలిటీ ఉంది, మాట అంటే నేను చేస్తాననేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా 2019లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కడతారని విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా కడతారు. కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాపు ముద్దుబిడ్డైన ముద్రగడ పద్మనాభం గారు మిమ్మల్ని వచ్చి మర్యాదపూర్వకంగానే కలిసిపోయారు. అది మర్యాదపూర్వకంగా మీ విధంగా గౌరవంతో కలిసిపోయారు అనుకున్నా కూడా కాపు జాతి నుంచి అంటే ఆయన పిలుపు మేరకు కాపులంతా మీ వైపు వస్తారని మనం ఆశిస్తున్నారా? అంటే ఆయన ఒక సమస్య పట్ల ఉద్యమం చేస్తున్నారండి. ఆయనకి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీని ఆయనకి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. సమస్య పట్ల ఆయన చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు నేను కూడా వారితో చెప్పడం జరిగింది. నా వంతు ప్రయత్నంగా ఏదైతే బీసీలకు ఉన్నటువంటి అపోహలను తొలగించి, ఏ అపోహలు అయితే చంద్రబాబు నాయుడు సృష్టించాడో, ఇది కూడా మళ్ళీ ఆయన సృష్టించిందే. ఓ పక్క కాపులనేమో బీసీలో చేరుస్తున్నాడు, ఇంకో పక్క బీసీలని రెచ్చగొట్టాడు. బీసీలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, ఏ రంగంలో కూడా కలగకుండా వాళ్ళతో కూడా మాట్లాడి ఒప్పించి ఆ సమస్య పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాపులను బీసీ చేర్చే విషయంలో కేంద్రం రిజల్యూషన్ పాస్ చేస్తూనే, కేంద్ర పార్లమెంటు అంగీకారం అయితేనే కూడా, అక్కడ బిల్లు పాస్ అయితేనే కాపులను బీసీ జాబితాలో చేర్చే అవకాశం ఉందా? ఆ విధంగా మీరు ఏమైనా కృషి చేస్తారా భవిష్యత్తులో? ఏమంటే ఇక్కడ మీరు కాపులది ఒకటి తీసుకోవాలి. ఇంతకుముందు కొంతకాలం ద ఎంజాయిడ్ ఇట్, కొంతకాలం ఉంది, తర్వాత అది తీసేయబడ్డారు. తర్వాత జియో ఉంది. ఇవన్నీ టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలన చేసిన తర్వాత మాట్లాడతారు. గతంలో మీరు ఒక మాట అన్నారు, వైసీపీ టీడీపీ అంతర్గత పొత్తు ఉంది కాదంటారా చెప్పండి అనేది. అది ఏం అర్థం కాని ప్రశ్న మాకు. ఒకవైపు ఏమో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి, ఉప ఎన్నికలకు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననేసి అసెంబ్లీని బాయ్కాట్ చేసి రోడ్డు బట్టి తిరుగుతుంటే మీరేమో అంతర్గతంగా వాళ్ళిద్దరు పొత్తు ఉంది అంటారు. ఏంది ఆ ఈక్వేషన్ మాకు అర్థం కాదు. అంతర్గతంగా పొత్తు ఏంటండి? ఈ రోజున ఐదుగురా నలుగురా ఆదినారాయణ రెడ్డి గారు, ఐదుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్ర అఖిలప్రియ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఈ రాష్ట్ర సుజయ కృష్ణ రంగారావు గారు, నలుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా నీకు ప్రభుత్వంలో ఉన్నారు. ఇది కోయలేషన్ గవర్నమెంట్ అవునా కాదా అంటే దాన్ని వ్యతిరేకిస్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వ్యతిరేకించండి, వాళ్ళు వ్యతిరేకం కాదండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో గల్లా జయదేవ్ అదే మాట్లాడాడు నిన్న అసెంబ్లీ పార్లమెంట్లో. వినండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో గల్లా జయదేవ్ కూడా అదే మాట్లాడాడు. వాళ్ళిద్దరు మళ్ళీ అది ఏమంటే వాళ్ళు అంటే నేను ఆ ప్రూఫ్లతో సహా చూపిస్తుంటే మీరు దాటేస్తారండి. అది కాదండి, ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు మీరు ఎట్లా చెప్పండి, నేను ప్రూఫ్లతో సహా చూపిస్తున్నానండి. నేను ఇందాక అడిగా నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారా లేదా, ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి ఉన్నారు, వైసీపీ నుంచి. మరి అది కోయలేషన్ గవర్నమెంట్ కాదా? సస్పెండ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు కదా. అది కోయలేషన్ గవర్నమెంట్ అవునా కాదా అని ఎలా అంటారు నాకు అర్థం కాలేదండి. ఇది ఎలా కాదో కూడా చెప్పండి. అంటే ఇప్పుడు ఎలా కాదో కూడా చెప్పండి. వాళ్ళు పార్టీ ఫిరాయింపుదారు, అది తర్వాత సంగతి. పార్టీ ఫిరాయింపుదారు అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయింపుదారులుగా అసెంబ్లీలో గుర్తింపబడుతున్నారా? మరి ఇంకా ఇప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ సస్పెండ్ చేయమని వైసీపీ డిమాండ్ చేస్తుంది కదా. నేను డ్రామా అంటున్నా. ఇప్పుడు మీకు ఇది కూడా చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా అంశంలో కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే మాట్లాడారో, ఈ రోజు మీరు చెప్తున్నట్లుగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని ఒక ఎంపీ గల్లా జయదేవ్ గారు అదే అంశాన్ని తిరిగి నడిపించారు. అంటే మీ ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారని నేను అంటున్నా అండి. ఆ డ్రామా ఆడుతున్నారు చెప్పడానికి అర్థం ఎందుకు లేదండి? సీనియర్ పొలిటీషియన్ అర్థం ఎందుకు లేదు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, దాన్ని కోయలేషన్ గవర్నమెంట్ కాకేమంటారు? పార్టీ ఫిరాయింపుదారు జగన్మోహన్ రెడ్డి గారు పంపించలేదు. నేను అది కాదండి, మన ఇద్దరం కలిసి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలే సార్. మరి ఎమ్మెల్యే లేనప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ ఎందుకు కాదు? వైసీపీ ఎమ్మెల్యే అయినప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ ఎందుకు కాదు? నిన్నటి దాకా మేము చేయకపోతే మా వాళ్ళని సస్పెండ్ చేయండి అని డిమాండ్ చేయకపోతే అది డ్రామా అంటున్నాను నేను. నిన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది గల్లా జయదేవ్ కూడా పార్లమెంట్లో అదే మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి మేము అసలు మమ్మల్ని ఎందుకు మీరు తేలిగ్గా చూస్తారు? భారతీయ జనతా పార్టీని అందరు భారతీయ జనతా పార్టీని వదిలేసి అందరిని ఎందుకు మీరు అట్లా తేలిగ్గా చూడడం లేదు? బలమైన శక్తి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అంతే కదా. నేను ఆధారాలతో చూపిస్తుంటే మీరు ఆధారాలని నమ్మకుండా మీరు ఇఫ్ అండ్ బట్స్ మీరు మాట్లాడుతున్నారు. ఆధారాలు నేను చూపిస్తున్నాను, నేను చూపించిన ఆధారాలను మీరు నమ్మట్లేదు. మీరేమో అది కదా ఇది కదా అని మాట్లాడతారేంటి? కాదండి, ఇవాళ మన ఇద్దరం కలిసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అసెంబ్లీ సెక్రటరీని మీరు చెప్పిన 4 పేర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కొనసాగుతున్నారని అడుగుదాము. ఫిరాయింపుదారులను కానీ సెక్రటరీ కనుక ఇస్తే నేను మీకు క్షమాపణ చెబుతాను. నేను మీకు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతాను. ఎందుకంటే నేను మీకు చెప్పానంటే మీ ద్వారా ప్రజలందరికీ చెప్పినట్టే క్షమాపణ చెప్తాను. రైట్, అప్లై చేద్దాము. రైట్, అప్పుడు మాట్లాడదాం మనం. ఇవాళ ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క నిమిషం అండి, ఈ రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినాడో పార్లమెంట్లో గల్లా యాజ్ ఇట్ ఈజ్ అదే మాట్లాడినాడు. ఎట్లా మాట్లాడతారండి ఇద్దరు కొలువులు కాకపోతే వైసీపీ టీడీపీ కొలువు అంటున్నారు వారేమో బీజేపీ వైసీపీ అంతర్గతంగా కలిసిపోయారు నేను ఢిల్లీకి పోతే వైసీపీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తున్న ప్రధాని గారు సీఎం గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు అంటే విజయసాయి రెడ్డి గారేమో పిఎంఓ కార్యాలయం వెళ్ళి ఎప్పుడు కలుస్తుంటారు కనీసం సీఎం గారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు స్టేట్మెంట్ లోనే కాంట్రాడిక్టరీ ఎవరో మాట్లాడిన గాలి మాటలకి నేను సమాధానం చెప్పలేనండి. నేను ఆధారాలు చూపిస్తున్నాను. ఒక్క నిమిషం, గాలి మాటలే 100కి 100 రూపాయలు. ముఖ్యమంత్రికి ఒక శాపం ఉంది, నిజం చెబితే ఆయన తలకాయ పగిలిపోద్ది అనేటువంటి శాపం. అందుకని ఆయన ఎప్పుడు నిజం చెప్పడు, అబద్ధమే చెప్తాడు. ఆయన చెప్పే అవాస్తవాలకి బయట మాట్లాడే రాజకీయ మాటలకి నేను గాలి మాటలకి నేను సమాధానం చెప్పలేను. నేను ఆధారాలు చూపించి చెబుతున్నానండి. నేను ఆధారాలు చూపిస్తుంటే మీరు నన్ను క్వశ్చన్ చేస్తూ గాలి మాటలకు నన్ను మరి నిలదీస్తున్నారు. ఆధారాలు ఏమండి, ఇప్పుడు నేను మీకు చూపించింది ప్రతిదీ కాగితం చూపించానండి. మీకు చూపించింది ప్రతిదీ కాగితం చూపించా. నేను ఏది గాలి మాటలు మాట్లాడాల, ఇప్పుడు నాకు అలవాట్లేదు కూడా, నేను మాట్లాడిన ఒక్క సబ్జెక్టుకి ఎవడో సమాధానం చెప్పడు. గాలిళ్ళ చేత గాలి మాటలు మాట్లాడిస్తుంటారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి అద్దెమైకు, అద్దెమైకు అవునా కాదా? కాంగ్రెస్ పార్టీకి అద్దెమైకు. ఆయన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు, ఇందిరాగాంధీతో పోరాడాడు, హైదరాబాద్లో చార్మినార్ కట్టాడు. ఆయన ఇవాళ రాహుల్ గాంధీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అద్దెమైక్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా మాకు రాజ్యసభలో ఓబీసీ మోర్చాకి చట్టబద్ధత కల్పించే దాని విషయంలో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఆ బిల్లు పాస్ అయ్యకుండా చూశాడా? 3 తలాక్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి మాకు ఆ బిల్లు పాస్ అయ్యకుండా చూశాడా? నేను ఎప్పుడు గాలికి మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడుతున్నా. ఈ 2 అవాస్తవాలా? ఈ 2 అవాస్తవాలు ఏం కాదు కదా. నువ్వు మాతో అలయన్స్లో ఉంటూనే కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపి 2 ప్రధానమైనటువంటి బిల్స్, ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతుల వాళ్ళకి రక్షణ కల్పించాలనేటువంటిది ప్రధానమంత్రి, ఒక వెనకబడిన తరగతుల నుంచి వచ్చిన ప్రధానమంత్రిగా ఓబీసీ మోర్చాకి ఓబీసీలకి చట్టబద్ధ కల్పించాలనే బిల్లుని వ్యతిరేకించావు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలకి రక్షణ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని అడ్డగోలుగా 4-5 పిల్లలను కన్న తర్వాత బజారుకు వదిలేసి 3 తలాక్ పేరుతో వాళ్ళని బజార్ని వదిలేసి ఎంతోమంది మహిళలు వీధును పడి ఉన్నటువంటి మహిళలకు రక్షణ కల్పించాలనేటువంటి బిల్లుకి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపేసి నువ్వు కలిగావు. ఇవాళ నువ్వు రాహుల్ గాంధీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నావు అని అనడానికి మేము ఆధారాలు చూపించంటున్నాం, గాలితో ఏం మాట్లాడతలా. వాళ్ళు గాలికి మాట్లాడుతున్నారు అభూత కల్పనలు. ఒక ప్రధానమంత్రి సమయాన్ని బట్టి టైంను బట్టి ఈ దేశంలో ఎవడు ఏ పార్లమెంట్ సభ్యుడు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు. దాన్ని కూడా రాజకీయం చేసే దుస్థితికి దిగజారి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే దురదృష్టకరమైనటువంటి పరిస్థితులుగా భావించాలి తప్ప అంతకన్నా ఇంకొకటి లేదు. ఇకపోతే ఈ నెల 24న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు. అంటే ప్రత్యేక హోదా అంశం కావచ్చు, టీడీపీ వారు కూడా రాజీనామాలు చేసి వస్తే అందరూ కలిసి దీక్ష 25 మంది ఎంపీలు దీక్ష చేస్తే దేశం యావత్తు కూడా కదలి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ దీక్షను మీరు ఎలా చూడబోతున్నారు? ఒక రాజకీయ ఎత్తుగడ, ఒక్కొక్క రాజకీయకి ఒక్కొక్క రాజకీయ ఎత్తుగడ ఉంటుందండి. అది రాజకీయ పార్టీ ఎత్తుగడల భాగమే అని నేను అంటాను. ఖచ్చితంగా ఒంటరి పోరే ఉంటుందా 2019లో? జనసేనతో మళ్ళీ చట్టాపట్టాలు వేసుకునే అవకాశం కానీ వైసీపీతో కానీ కలిసిపోయే అవకాశం ఉంది అంటే మా జాతీయ అధ్యక్షులు చాలా క్లియర్గా చెప్పినారు. మేము 2019లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒంటరిగానే పోటీ చేస్తామనేటువంటి మాట. దానికి మీకు ఎందుకు డౌట్ ఉండాల్సిన అవసరం ఉంది? మరోవైపు పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారితో కలిసి ఆహా ఓహో అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు బీజేపీపై రాళ్ళు వేస్తున్నారు కదా, విమర్శలు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు? ఆయన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? ఆయనకి ఎవరు కూడా దురదృష్టం ఏంటంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేసినారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, ప్యాకేజ్ ఏంటి అనేటువంటిది పూర్తిగా వివరించకపోవటం వల్ల ఆయన మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. అవకాశం ఇస్తే ఆయనకు పూర్తిగా వివరిస్తాం. చివరిగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో పాత కాపులంతా ఏకతాటిపైకి వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ గుడికి వెళ్ళారు. నిన్నటి రోజు ఒక మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా అందరూ కూడా పాత కాపులంతా ఒక చోటు చేరుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే అది మీకు ఖచ్చితంగా పోటీలో ఉంటుంది అనుకుంటారా, జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు? నేను అనుకోవట్లేదండి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడున్నా ఒకటి, దాంట్లో ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. పెద్ద దానికేమి ఆయన పోయినందువల్ల మీకు ఆ నియోజకవర్గంలో కూడా లాభం చేకూరుతుందని నేనైతే భావించట్లేదు. అదే పరిస్థితి అండి పీలేరు నియోజకవర్గంలో. నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఆయన వెళ్ళినందువల్ల ఆయన ఒక ముఖ్యమంత్రిగా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినా ఆయన నియోజకవర్గం కూడా దాని పార్ట్ ఓడిపోయాడా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వం ఉంది. తిరుపతిలో చిరంజీవి గారు రాజీనామా చేసినటువంటి సీటు మరి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికలు చేసినాడు, చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టినాడు, గెలిచినాడా? అది పరిస్థితి. ఇక దాని గురించి ఇంక ఉపయోగం ఏందండి? ఎంతమంది గెలిస్తే మాత్రం దానికి ఉపయోగం ఉంటుందని నేనైతే నేనేమనుకోవట్లేదు. దానివల్ల బలం చేకూరుతుంది, అదనంగా బలం కాంగ్రెస్ పార్టీకి చేకూరుద్దని నేను అనుకోను. అతను చేసి కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి ద్రోహానికి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందువల్ల కార్యకర్తలు, శ్రేణులు మనస్తాపం చెంది ఇంకా నష్టపరచడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏదైనా మిరాకల్ జరిగిన 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కన్నా లక్ష్మీనారాయణ గారిని సీఎం కుర్చీలో చూడొచ్చా? అండ్ ముఖ్యమంత్రి నిర్ణయం అనేటువంటిది అధిష్టాన నిర్ణయం. నా వంతు బాధ్యతగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేటువంటి బాధ్యతలో పూర్తిగా రాత్రింబగళ్ళు నాకు ఏ బాధ్యతతోటైతే, ఏ ఉద్దేశంతో అయితే ఈ బాధ్యత నాకు అప్పజెప్పినారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అది అధిష్టాన నిర్ణయం మేరకు జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ గారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? 2019 ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? మొదటగా మాకు ప్రజలకు వాస్తవాలు తీసుకెళ్ళాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అవాస్తవాల మీద ప్రజలు ఏదైతే నమ్మకంతో ఉన్నారో, ఏదైతే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్ని తప్పుదావ పట్టించినారో ప్రజలకు వాస్తవాలు తెలియజేయటం. ఆ విషయంలో నేను ఈ ఒక్క మాసంలో ప్రజలకి వాస్తవాలను చేరవేశాననేటువంటి నమ్మకం నాకు ఉంది. ఇకపోతే అందరితో కలిసి ఒక కన్సెన్సస్ తోటి కమిటీ వేసుకొని కార్యాచరణ జిల్లాల వారీగా ఈ రాష్ట్రంలో సరైనటువంటి ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు తీసుకొని పోరాటాలు చేస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహించి 2019లో ప్రజల దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి సార్? 2019లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావటం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చూడటం అనేటువంటిది నా కళ. చివరిగా సార్, మీరు మంచి స్వామి భక్తుడు, ఆంజనేయ స్వామి భక్తుడు కూడా వింటాం కదా, రోజు పూజలు చేస్తుంటారు, హృదయం లేసి చాలా భక్తితో ఉంటారు. ఇప్పుడు బొట్టు లేనిది కన్నా సార్ని చూడలేము కదా. అంటే 2019లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని ఏమైనా పూజలు చేస్తున్నారా? ప్రత్యేకంగా నేను ఏది కోరి పూజను చేయనండి. భగవంతుడి మీద నాకు ఉన్నటువంటి నమ్మకం, భగవంతుడితో పూజ చేస్తాం. ఇంకా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ధర్మ పోరాటం చేస్తాను కాబట్టి అధర్మ పోరాటం ఎప్పుడు చేయను. నాకున్న తమ్ముడు తనవాడైనా కూడా న్యాయమే చెప్తాను నేను పరిస్థితి. అందుకని కూర్చున్నప్పుడు ధర్మ పోరాటం చేస్తాను కాబట్టి భగవంతుడు ఎప్పుడు నా పక్షాన ఉంటాడనేటువంటి నమ్మకం నాకుంది. భగవంతుడి ఆశీర్వాదాలు ఖచ్చితంగా నాకు ఉంటాయనేటువంటి నమ్మకం నాకుంది. మర్చిపోయాను సార్ ఒక చిన్న విషయం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మీరు 2019 ఎన్నికల్లో మీరు ఎలాగూ బరిలో ఉంటారు. మీ కుమారుడు కన్నా నాగరాజు గారిని కూడా బరిలోకి దింపే అవకాశం ఉందా? నేను ఇంతవరకు అయితే ఎన్నికల గురించి ఇంత మటుకు ఇప్పుడు ఆలోచన చేయలేదండి. పార్టీ గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి తప్ప పోటీ విషయాన్ని ఇంకా ఆలోచన చేయలేదు. పోటీ విషయాలు అప్పుడే కాదు, మేము ఎప్పుడు ఇంకా మాకు చాలా సమయం ఉంది. అప్పుడు కుమారుడు కూడా ఆసక్తిగా ఉన్నారు అంటే రాజకీయాల్లోకి వచ్చారు గతం నుంచి కూడా చెప్పి చైర్మన్. నేనైతే ఇప్పటిదాకేమో అనుకోలేదు. అంటే మీ కుమారుడు ఒకవేళ కావాలని వస్తే ఏ స్థానం? నేను ఇప్పటిదాకా ఏమి అనుకోలేదు. ఇంకా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు నాకు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను ఇందాక మీరు మొదలుపెట్టినప్పుడే చెప్పాను, 2019లో రాజకీయ దురుద్దేశాలతో ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదావ పట్టించి తప్పుడు ఉద్యమాలతో ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పట్ల కట్టుబడి ఉండి అనేక కార్యక్రమాలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో, అసమర్థతతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదావ పట్టిస్తుంది. ప్రతిపక్షాలకు కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దానితోనే లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలను గమనించండి. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మా ఏజెండా కూడా అదే. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏజెండా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఇప్పటివరకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పిన అంశాలు. అయితే 2019 ఎన్నికలను ప్రధానంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు ఒక అబద్ధాలు చెప్తుందో ఆ అబద్ధాలన్నింటి కూడా ప్రజల ముందుకు వెళ్ళి వాస్తవాలను మాత్రమే, అబద్ధాలు ఏవి వాస్తవాలు ఏవి అని ప్రజలకు క్షుణ్ణంగా వివరించి వాస్తవాలను అన్నింటినీ వివరించి 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పే వాస్తవాలను ఏపీ ప్రజలు నమ్మి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న కనీసం ప్రతిపక్షంలోనైనా కూర్చోబెడతారా అన్న విషయాన్ని కూడా మనం భవిష్యత్తులో ఎదురు చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.